వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు రాజ్యానికి వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నాయనానికి వందనాలు అయ్యా. నిన్న నేటి నిరంతరం మిగతా ఏకరీతిగా మమ్మల్ని అందరిని ప్రేమించుచున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీరు కాసిన రక్తాన్ని బట్టి వందనాలు, మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మాతో ఉన్నందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము రాజా. ఇంకా ఊళ్ళో లేవని తల్లి నాయన అయ్యా. నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా గొప్ప తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఇదిన కొరకు వందనాలు చెల్లిస్తున్నాయి, సమయం కొరకు స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్న ప్రభువా నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన సన్నిధి, బలమైన అభిషేకపు ఆత్మ మాతో ఉన్నందుకు వందనాలు. ఇదిన కూడా ప్రభువా నీ సన్నిధానములు కూడొచ్చిన ప్రతి బిడ్డ వారి హృదయాలను వారి అంతరంగాలను ప్రభువా చూస్తున్న దేవుడు, దేవా బాధ దుఃఖము వ్యాకులను చూస్తున్న దేవుడు, కన్నీరు చూస్తున్న దేవుడు ప్రభువా. దేవా తండ్రి మనసులో హృదయంలో ఉన్నటువంటి చింత నిరుత్సాహం చూస్తున్న దేవుడు ప్రభువా. ప్రతి అవమానము కొట్టివేయబడును గాక, ప్రతి సాతాను కాడి విరగొట్టబడును గాక, దురాత్మ శక్తులు దైవాత్మలు గద్దించబడును గాక, ప్రతి విధమైనటువంటి బలహీన పరిచి సాతాను శక్తులన్నీ కూల్చివేయబడును గాక, బలహీనతలన్నీ గద్దించబడును గాక, నీరసము గద్దించబడును గాక, వ్యాధి గద్దించబడును గాక, అనారోగ్యము గద్దించబడును గాక, అస్వస్థత గద్దించబడును గాక, ప్రతి చీకటి ఆత్మలు యేసు నామములు గద్దించబడును గాక. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించండి తండ్రి. పరలోకము తెరవబడిన పరలోకము యేసు నామములో కుమ్మరించబడును గాక, యేసు నామములో కుమ్మరించబడును గాక, యేసు నామములో కుమ్మరించబడును గాక. ప్రతి హృదయములోనికి దేవుని సన్నిధి కుమ్మరించబడును గాక, అభిషేకము కుమ్మరించబడును గాక, ప్రతి విధమైనటువంటి సాతాను శక్తులని కూల్చివేయబడును గాక, యేసయ్య నామానికి విరోధమైన శక్తులని కూల్చివేయబడును గాక, అపవిత్రాత్మ శక్తులని కూల్చివేయబడును గాక, అల్లరి ఆత్మలని కూల్చివేయబడును గాక, ఏకటి ఆత్మలు నాశనము చేయబడును గాక. దేవాని అగ్ని అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మా హృదయాల్లో మంత్రంగాల్లోని సన్నిధి నింపబడును గాక, నీ అభిషేకము నింపబడును గాక. లెట్ యువర్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫిల్ ఎవ్రీ హార్ట్ గాడ్, ఫిల్ ఎవ్రీ వన్, ఫిల్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరిని నింపును గాక ప్రభువా. ఇప్పుడే అభిషేకము నింపును గాక, దేవుని సన్నిధి నింపును గాక, దేవుని ఆత్మ అభిషేకము నింపును గాక, ప్రతి విధమైన సాతాను కాడి విరగొట్టబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి బ్రోకెన్, బి బ్రోకెన్, బి బ్రోకెన్. యేసు నామములో విరగొట్టబడును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తున్నాము తండ్రి. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుసు. మా మధ్యలో సంచరిస్తున్నందుకై వందనాలు తెలుసు. ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నా. ఈ యొక్క ఉదయకాలంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని చదువుకున్నా. బైబిల్ గ్రంథములో నుండి దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందా. లెట్స్ ఆల్ ఇన్వైట్ ద హోలీ గోస్ట్ ఎనాయింటెడ్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13:18 దగ్గర నుండి 23 వరకు చదువుకుందాం. మత్తయి చాప్టర్ 13:18-23. మత్తయి సువార్త 13:18-23 వరకు చదువుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి
వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన పడినవాడు వీడే. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ ఉపమానాన్ని 13వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుండి కొన్ని వచనాల్ని ఆయన మరి ఉపమానాన్ని గురించి మాట్లాడాడు. దాని అర్థాన్ని, దాని భావాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ 13వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి, మొదటి వచనం దగ్గర నుండి మనం చదువుకున్నట్లయితే 10వ వచనం వరకు లేక 9వ వచనం వరకు విత్తువాని యొక్క ఉపమానాన్ని గురించి యేసు ప్రభు గారు చెప్పినట్లుగా పై వాక్యాలు మనకు తెలియజేస్తామని. అయితే 18వ వచనం దగ్గర నుండి వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన చెబుతుంది ఏంటంటే, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో నుండి విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. అంటే త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి విత్తనం గురించి, రాతి నేలలో పడిన విత్తనాన్ని గురించి, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాన్ని గురించి, మంచి నేలలో పడిన విత్తనాల గురించి చెబుతూ ఉన్నాడు యేసుప్రభు వారు. ఇక్కడ మొట్టమొదటిగా త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం. విత్తనం అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము. విత్తువాడు మనిషి కుమారుడు అనేటువంటి పదాన్ని కూడా ఇంకా కింద వచనాలు, చాలా వచనాల్లోనికి మనం కిందకి వెళితే చివరి వచనాల్లోనికి యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతూ ఉన్నప్పుడు ఆయన మరి గురువులను గురించి, గోధుమను గురించి మాట్లాడినట్లుగా మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం. అయితే ఈ దినం మనం ఈ యొక్క విత్తువాని యొక్క ఉపమానాన్ని గురించి, నేలల గురించి అంటే హృదయాన్ని గురించి, నేల హృదయానికి లేకపోతే మన యొక్క అంతరంగానికి సూచనగా కూడా మనం గమనించాలి. సో మన హృదయం అనేటువంటిది దేవుని ఎదుట సరిగా ఉండాలి. హృదయము దేవుని వాక్యాన్ని అంగీకరించేటువంటిదిగా ఉండాలి. హృదయం దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించేదిగా ఉండాలి. దేవుని మాట వినేటువంటిదిగా ఉండాలి. మనుషులు ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనిషికి. తల్లి గర్భంలో కూడా బిడ్డలు మరి తల్లి మాట, తండ్రి మాట వింటూ ఉంటారని ఒక సర్వే కూడా చెబుతూ ఉంది. అయితే మాటలు అనేటువంటివి మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో, మాట ప్రకారంగా చేస్తామో, అది మేలుకరమైనదైతే మేలు జరుగుతుంది, కీడు చేసేదైతే కీడు జరిగింది. మాటే అన్నిటికీ ప్రాముఖ్యం, కీడుకైనా మేలుకైనా. సో మన మాటను కనుక మంచి తీసుకుంటే అది మంచి చేస్తుంది, చెడుగా తీసుకుంటే చెడు చేస్తుంది. చెడ్డ మాటను వింటే చెడు చేస్తుంది, మంచి మాటను వింటే మంచి చేసింది. సో కాబట్టి యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నప్పుడు విత్తువాన్ని గుర్చిన ఉపమాన భావాన్ని వివరిస్తూ ఉన్నాడు. పిల్లరా, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. దుష్టుడు వచ్చి వారిని హృదయముల విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ ప్రక్కన అంటే కొంతమంది హృదయాలు త్రోవలాగా ఉంటాయి. ఇప్పుడు సంతకి వెళ్ళామనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి? సంత దారి ఎట్లా ఉంటుంది? నేను ఒకసారి అటు వెళుతూ ఒక దిచ్చిపల్లి సంత చూశాను. అబ్బా ఇంత భయంకరంగా రద్దీ ఉంటుందా ఎప్పుడు అంటే, ఫస్ట్ టైం అప్పుడు నేను చూడటము. ఇంతకుముందు చూసి ఉంటాను కానీ అంతగా చూడలేదు. సో అసలు మనిషి వెళ్ళటానికి కూడా వీల్లేదు. అంటే అనేకమైనటువంటి పల్లెటూరుల నుండి ప్రజలు వస్తారు కాబట్టి కిక్కిరిసి ఉంది అది, అంత గల్లీలన్నీ కూడా డిచ్చిపల్లి ఆ యొక్క ఆ గల్లీలన్నీ కూడా బస్ స్టాండ్ దగ్గర నుండి. సో అట్లానే కొన్ని సంతలు, ఒకసారి నేను హైదరాబాద్లో ఒక మార్కెట్కి వెళ్ళాను. ఆ మార్కెట్ చాలా రద్దీగా ఉంది, ఎందుకంటే అక్కడ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. అంటే దారి, అది దారి ప్రక్కన చూడండి, దారి ప్రక్కన చాలా పెట్టుకుంటాను. ఈ మధ్యలో కొన్ని తీసేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు, దారి ప్రక్కన ఎక్కువగా ఉండకూడదండి. ఇంతకుముందు బాగుండే, ఇంతకుముందు రోడ్డు మీద ఏదంటే అది పెట్టుకునేవాళ్ళు. ఈ సమ్మర్లో ముంజలు వస్తాయి తెలుసు ఎంతమందికి? తాటికాయ ముంజలు. తాటికాయ ముంజలు చాలా మంచిది తింటే. సో తాటికాయ ముంజలు రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసేవాళ్ళు.
దీని మధ్యలో మనం చూసాను కాయలు కొట్టి వాళ్ళు కనపడతల్లా. ఆల్రెడీ వాళ్ళు కొట్టుకొని ముంజీలు తీసుకొచ్చి ఒక పొట్టులో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం మరి రోడ్ల మీద అట్లా చేయకూడదని చెప్పుకుంటారు, స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటారు అని అనుకున్నాను నేను. కానీ త్రోవ ప్రక్కన అనేటువంటిది ఏదైనా చేయవచ్చు. కొంతమంది ఓస్తారు, కొంతమంది చెత్త వేస్తారు, కొంతమంది యూరిన్ చేస్తారు, కొంతమంది రోత రోతగా చేస్తారు. ఏది పడితే అది ఎట్లా గలీజ్గా ఉంచేస్తారు కొన్నిసార్లు తెలుసా, అంటే దారి అట్లా ఉంటుంది. అది పబ్లిక్ ప్లేస్, మన హృదయం అంట పబ్లిక్ ప్లేస్ లాగా ఉండకూడదు అంట. అర్థమవుతుందండి ఎందుకు చెప్పుకొస్తుందంటే విషయాలని నేను. మన హృదయం పబ్లిక్ ప్లేస్ లాగా ఉండకూడదు. దేవుని వాక్యం వినటానికి దాచిపెట్టుకోవటానికి మన హృదయము పబ్లిక్ ప్లేస్ లాగా ఉండకూడదు. పబ్లిక్ ప్లేస్ లాగా ఉంటే ఎవడిస్తాం వాడు రోడ్డు మీద చూడండి, ఎవడైనా ఎక్కడైనా బళ్ళు పెడతారు, ఎవడైనా ఏదైనా చేస్తాడు కదా, అవునా కాదా? ఎవరు పడితే వాళ్ళు వెళ్తారు. అదే మన ఇంట్లోకి వస్తే ఎవరిని రాణిస్తావా? ఎవరు పడితే వాళ్ళని రానివ్వము. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే చేయటానికి ఇష్టపడతామా? ఇష్టపడం మన ఇంట్లో. ఈవెన్ మన పెరట్లో కూడా, మనకు పొలంలో కూడా, మన పొలంలోకి ఎవరు పడితే వాళ్ళు వస్తే రానిస్తామా? రానివ్వము. మన ప్లేస్లో దాంట్లో ఏం కట్టకపోయినా కానీ. సో అది పబ్లిక్ ప్లేస్ కాదు. కొంతమంది జీవితాలు, కొంతమంది హృదయాలు పబ్లిక్ ప్లేస్ లాగా ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళకి ఆహ్వానం ఇచ్చేస్తాను, తెరిచేస్తాడు, వచ్చేయండి, దోచుకోండి, తినండి, ఏమైనా చేసుకోండి, పాడు చేసుకోండి. సో ఇలాగా ఎవరు పడితే వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎవరు పడితే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు జీవితంలో. ఎవరు పడితే వాళ్ళ మాటలు వినకూడదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఒక వాక్యము ఈ విధంగా చెబుతూ ఉంది. ఈ వాక్యాన్ని చదువుదాం చూడండి. దయచేసి తిమోతికి రాసిన పత్రిక 4:4 మొదటి వచనం, 1 Timothy 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు కడవరి దినాలు, చివరి దినాలు, అంత్య దినాలు. సరే మన దినం అంత్య దినాలు అనుకుందాం. కొంతమంది ఇంకా ఎప్పుడు వస్తుంది అని అంటారు, రాకడ ఎప్పుడు వస్తుంది? నీ దినం అంత్య దినమే. నీ యొక్క జీవితం పతనం కాకుండా చూసుకోవాలి, పాడు కాకుండా చూసుకోవాలి, నాశనం కాకుండా చూసుకోవాలి. ప్రభు వచ్చేటప్పుడు వస్తాడు, దేవుని రాకడ వచ్చేటప్పుడు వస్తుంది. ఖచ్చితంగా వస్తాడు ప్రభు. వస్తానన్నాడు, వస్తాడు. హల్లెలూయా. అబద్ధమాడటానికి ఆయన నరపాత్రుడు కాదు. బైబిల్ సెలవిస్తా ఉంది అంత్య దినాల్లో భయంకరమైనటువంటి బోధలు ఉంటాయి. అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలు ఉంటాయి అంట. ఆత్మలు, ఈ యొక్క మోసపరచు ఆత్మ, అబద్ధపు ఆత్మ, దయ్యాలు, దయ్యముల బోధల యందును లక్ష్యం ఉంచి దయ్యాల బోధలు ఉంటాయి అంట. చాలా మంది బోధలు చేస్తూ ఉంటారు. ఇదిన్నాళ్ళు బోధలు భయంకరంగా ఉంటుంది. దయ్యాల బోధలు, పిశాచి బోధలు, అబద్ధ బోధలు, మోసపరిచే బోధలు. దురాత్మ, దైవాత్మ, దైవాత్మ అనేటువంటిది ఒకసారి కొన్ని రోగాల్ని అడ్డం పెట్టుకుంటుంది, కొన్ని మాటల్ని అడ్డం పెట్టుకుంటుంది. మాట్లాడే మాటలు అధికంగా మాట్లాడటం, విస్తారంగా మాట్లాడటం దోషం ఉంటుంది అంట. విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది మరి నానా రకాలైన ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఫుడ్ తింటారు. మీకు తెలుసు అసలు రోడ్ల మీద ఎట్లా చేస్తారు? చాలా గలీజు చేస్తారు రోడ్ల మీద తినే ఫుడ్ అంతా కూడా. కొన్ని చూస్తూ ఉంటాము, ఆ యూరిన్ కూడా దాంట్లో పోస్తూ ఉంటారు, తెలుసా మీకు? యూరిన్ పట్టి ఎటు పోయేలా అక్కడ యూరిన్ పట్టే దాన్నే దీంట్లో పోసేస్తారు. ఏవి ఆ రోడ్ల మీద దొరికే ఏదైనా కానీ, ఇక ఎటు వెళ్ళలేక ఎటు వెళ్తాడు? అంత బిజీ ఉంటుంది, బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎవరు లేనప్పుడు అట్లా కొంతమంది చేస్తారు. నేను ఒక క్లిప్ చూశాను, ఒకడు వంటలు వండిన తర్వాత ఆ వంటల్ని యూరిన్ చేసేస్తున్నాడు. మరి బయటికి వెళ్తానికి లేదే వాడికి. జాగ్రత్తగా ఉండాలి. ఎవడు పడితే వాడు వంటలు చేయటానికి కూడా పిలవకూడదు. వంటలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓస్తారు, చెమటలు వేస్తారు, గలీజ్ చేస్తారు. మరి మన ఎదుటి అట్లా చేస్తుంటే మన చాటు ఇంకేం చేస్తారు? ఎవరు తెలియదు. కొంతమంది చాటిస్టులుగా ఉంటారు. వీళ్ళకి నేను ఇంత కష్టం చేసి పెట్టాలని చెప్పి కావండి తినండి అని చెప్పి ఓస్తారు కూడా. ఒక ఆమె నేను చూశాను, వంట చేస్తా ఊసింది దాంట్లో,
పూజ చేసి మళ్ళీ ఏదో తీసుకొని తింటుంది, మళ్ళీ వస్తుంది. ఎంత గలీజ్ చేస్తున్నారు చూడండి. సో రోడ్ల మీద చేసే ఫుడ్ కానీ హోటల్స్లో కూడా ఎక్కువగా మనం జాగ్రత్తలుగా ఉండాలి. ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు. సో ఈ విధంగా అనారోగ్య పాలైపోతూ ఉంటారు తినే ఫుడ్ వలన. కొన్నిసార్లు దురాత్మ శక్తులు, దైవ శక్తులు, కొన్ని దైవ శక్తులు అనేటివి మనం తినే ఫుడ్ వలన కూడా, ఫుడ్తో కూడా దురాత్మనే మాట్లాడదు, మోసాలు చేసేయి, అగ్లిగా చేసేయి, అసహ్యంగా చేసి, హీనంగా చేసి, నీచంగా చేసి, మనుషులకి శుభ్రత లేకుండా చేసేయి, అపవిత్రాత్మలు అన్నది బైబిల్లో, అపవిత్రంగా చేసేయి, ఇవన్నీ దురాత్మలు. కొన్నిసార్లు మనుషులు పట్టి పీడిస్తూ ఉంటాయి దురాత్మలు, దైవాత్మ, చీకటాత్మలు, వారి మాటలు, కొంతమంది మాటలు, వారి బోధలు, అబద్ధ బోధలు, దయ్యాల బోధలు. ఈ బోధ ఏం చేస్తుందంటే కొన్ని రోజులు వాళ్ళని పీడిస్తుంది. దయ్యాలు అనేటువంటి మనుషుల్లోనే ఉంటాయి. మనుషులు చెడ్డ కార్యాలు, చెడు కార్యాలు, అపవిత్రమైన కార్యాలు చేయటానికి ప్రేరేపించే ఈ దురాత్మలు, దైవాత్మలు. దయ్యాలు ఎక్కడో ఒక ప్రత్యేకంగా లేకపోతే ఏదో ఒక ఆకారాల్లో కనపడితే వినపడితే అని అనుకోవద్దు. అవి మన లోపలికే వచ్చేస్తాయి, మనుషులను ఆవరిస్తాయి. చీకటి శక్తులు విమర్శిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, తక్కువగా చూస్తారు, హీనంగా చూస్తారు, అవమానిస్తారు. ఇవి కూడా దురాత్మలే, దైవాత్మలే. కులం అని, మతం అని, ప్రాంతీయత అని, మనసులో హీనంగా చూస్తూ ఉంటారు దురాత్మలు. ఇవి కూడా దైవాత్మలు. అది హృదయం ఎట్లాంటిదంటే రోడ్డు మీద రోడ్డు లాంటిది, సంత లాంటిది, సంత వీధులు లాంటిది, చీకటి స్థావరాలు లాంటివి. వాక్యం ఉండదు. సాతాను అంటే అపవాదం అంటే ఎత్తుకొని పోతాడంట. కొంతమంది వారి కులాన్ని బట్టి గర్విస్తారు. ఒక అతను అన్నాడు, సేవకుడే, పాస్టర్ గారే, నేను ఇంత పెద్ద కులస్తున్నాయి ఉండి చిన్న కులం దాన్ని పెళ్లి చేసుకున్నా అని అంటున్నాడు ప్రసంగాల్లోనే. చూడండి, అంటే ఒక పాస్టర్కే కులం ఉంది. దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ. కొంతమంది లోపల ఉంటాయి, బయట చెప్పరు, లోపల ఉంటాయి. హీనంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. సో మనుషులు దేవుణ్ణి నమ్ము, అంటే ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని కూడా నీలో ఉందంటే దయ్యం నీలో పనిచేస్తుంది, దురాత్మ పనిచేస్తుంది, అబద్ధ బోధేదో, చీకటి బోధేదో, సాతాను బోధేదో పనిచేస్తుంది మనుషుల్ని హీనంగా చేయటానికి, పాడు చేయటానికి, పతనం చేయటానికి. కొల్లం అనే ఒక దాని అంటే ఒక అహంకారం, ఒక గర్వం, విర్రవీగే దుష్టత్వం కూడా అది. అది కూడా దురాత్మే, దైవాత్మే, చీకటాత్మ, చెడ్డ బోధ అది, దయ్యాల బోధ, అపవాది బోధ, అబద్ధాల బోధ అది. చాలామంది దినాల్లో ఇట్లాంటి బోధలు ఉండేవి. చెప్పేది పబ్లిక్గా మంచి చెబుతారు, చాటుకు మాత్రం తప్పుడు బోధలు బోధిస్తారు. చీకటి రహస్యపు బోధలు ఉంటాయి. దురాత్మలు, దైవాత్మలు, చీకటాత్మలు, చీకటి శక్తులు. ఎస్, జాగ్రత్తగా ఉండాలి పిల్లారా. దయ్యముల బోధలు ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. స్పీకింగ్ లైస్ ఇన్ హిపోక్రసీ, హ్యావింగ్ దేర్ కాన్షియన్స్ సేడ్ విత్ ఏ హాట్ ఐరన్. చాలా మంది జీవితాలు దయ్యాల బోధలు ఉంటాయి, దయ్యాల బోధలు. విశ్వాస భ్రష్టులు అయిపోతారు. విశ్వాసం ఉండదు ఇక వాళ్ళు. పవిత్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. దేవుడి వాక్యం పవిత్రమైంది, దేవుడి వాక్యం పరిశుద్ధమైంది. పవిత్రత, పరిశుద్ధత అనేది హృదయానికి సంబంధించింది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. శుద్ధ హృదయం ఉండాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధున్నాయని లాగిన మీరును పరిశుద్ధులై ఉండండి అని చెబుతాడు. లేవికాండంలోను పేతురు కూడా దాన్ని ప్రస్తావిస్తాడు, అలాగే అపొస్తలు పౌలు గారు కావచ్చు. చాలామంది దేవుని సేవకుల్ని దూషిస్తారు, అపొస్తలను దూషిస్తారు, యేసు ప్రభువును దూషిస్తారు. ఒకటంటే బైబిల్ కాలేజ్ చేసేడు, బైబిల్ కాలేజ్ చేసి యేసు ప్రభువును దూషిస్తున్నాడు ఇప్పుడు. ఇంకా వాడు బైబిల్ కాలేజ్ ఇంకా వాడు బాగా చదువుకొని పిహెచ్డీలు చేసి దేవుణ్ణి దూషిస్తారు. కొంతమంది దేవుడు లేడంటారు. దేవుడు లేకపోతే మనకి శరీర ఆకారాలు ఎక్కడి నుండి వచ్చినాయి? మన లోపల ఆత్మ ఎలా పనిచేస్తూ ఉంది? ప్రాణం ఎలా పనిచేస్తూ ఉంది? ఈ సిస్టమ్ ఏంటి అసలు? మన అవయవ భాగాలు అన్నిటిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది.
మనం చాలాసార్లు కేర్ చేయం మన అవయవ భాగాల్ని, పై రూపం చూస్తాం, అద్దం ముందుకు వెళ్ళి చక్కగా నా ముఖం ఎట్లాగా ఉంది, నా బుక్ ఎట్లాగా ఉంది, నేను ఎట్లాగున్నాను అని చూసుకుంటారు, కానీ లోపల అవయవ భాగాలు అసలు పట్టించుకారు. ప్రతి ఒక్కళ్ళు అవయవ భాగాల గురించి తెలుసుకోవాలి. నీ లంగ్స్ ఎలా పాడైపోతాయి, నీ ఊపిరితిత్తులు ఎలా పాడైపోతాయి, నీ కిడ్నీలు ఎలా పాడైపోతాయి, నీ హృదయం ఎలా పాడైపోయింది, గుండెకాయ కాలేయం ఎలా పాడైపోయింది, నీ ప్రేగులు కావచ్చు, పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు ఉంటాయి, నరాలుంటాయి, తల మొదలుకున్నారు కాలు వారికి నరాలు ఉంటాయి, ఎలా పాడైపోతాయి, నరాలు పాడైపోతే ఏం జరుగుతుంది మనం తెలుసుకోవాలి. కొన్ని ఫుడ్ ద్వారానే, కొన్ని మనసులో ఉండే తలంపుల ఆలోచన ద్వారానే మన దేహంలో ఉన్న కొన్ని అవయవ భాగాలు పాడైపోతాయి. తెలుసా మీకు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రెషర్ పడుతుంది. మనం చేసే పనుల ద్వారా, మనం వినే వినికిడి ద్వారా, మాట్లాడే మాటల ద్వారా, మన తలంచే తలంపుల ద్వారా, మన క్రియలు కార్యాలు చూపు నడక, మన చెడు, మనలో ఉన్నటువంటి దురుద్దేశం, అసూయ, ద్వేషం, పాపం, క్రోధం, ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక్కొక్కటి చూపించే దాన్ని లోపల అవయవాల మీద దెబ్బతీస్తాయి, డ్యామేజ్ అవుతాయి, మనం తెలియకుండా తెలియకుండా డ్యామేజ్ అవుతాయి. పైన ఏదైనా దెబ్బతగిలితే దేహానికి అబ్బా అంటాం, రక్తం అబ్బా రక్తం వచ్చి రక్తం వచ్చింది అంట, లోపల ఎంత డ్యామేజ్ అవుతుందో తెలియదు. అది కొన్ని సంవత్సరాలు బయటపడిద్ది, కొన్నిసార్లు కొన్ని నెలలకు బయటపడిద్ది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్లు కూడా అవుతాయి కొంతమంది తెలుసా. గుండెకి కొంతమందికి కిడ్నీలు పోతే, గుండెకాయ పాడైపోతే లక్షల నుండి కోట్ల వరకు వెళ్ళిపోయింది. అందుకే దేహము దేవుని ఆలయం, దేవుని ఆలయాన్ని కాపాడుకోవాలి, దేవుని ఆలయం భద్రంగా ఉంచుకోవాలి, దేవుని ఆలయాన్ని, దేవుని మందిరమును దేవుని మందిరంగానే వాడాలి. బజార్లాగా వాడకూడదు, సంత వీధి దారిలాగా వాడకూడదు, దాన్ని పబ్లిక్ ప్లేస్ లాగా వాడకూడదు, దారి ప్రక్కన పడినటువంటి వాళ్ళుగా ఉండకూడదు, దారిలాగా ఉండకూడదు. దారి ప్రక్కన తప్పుడు బోధల చేత మనం దారి తొలగిపోతాం, తప్పుడు బోధల చేత అసలైనటువంటి నిజమైన జీవితాన్ని కోల్పోతున్నాం. ఎన్నో బోధలు వస్తున్నాయి, ఎన్నో బోధలు వస్తున్నాయి పిల్లారా. పాస్టర్లు కూడా ఈవెన్ తప్పుడు బోధలు బోధిస్తూ ఉండాలి. కొంతమంది నువ్వు తప్పు చేస్తుంటే తప్పు చెయ్యి, నిన్ను ఎవరేం చేయలేరు, నిన్ను ఆపలేరు, నిన్ను బాగు చేయలేరు. నీ అంతటా నువ్వు గ్రహిస్తే, మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే తప్ప నిన్ను ఎవరేమీ చేయలేరు. దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయాలంటే నీళ్ళు పశ్చాత్తాపం రావాలి, మారు మనసు రావాలి. ఒక మనిషి తనంతటా తాను తెలుసుకొని, తప్పు తెలుసుకొని, దాని నుండి వైదొలిగిపోయి దాన్ని చేయకూడదని చెప్పి అనుకునేంతవరకు ఎవరేం చేయలేరు. నష్టపోతావు, నష్టపోయేది నువ్వే. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, దేవుని మాట ఏం చెబుతా ఉందంటే, నువ్వు ఇంకొకళ్ళు తప్పుడు మార్గంలో నడిపించొద్దు, తప్పుడు బోధ చేయొద్దు. నిన్ను నీవు పాడు చేసుకోవటమే కాకుండా ఎంతో మందిని పాడు చేస్తావు నీ బోధ ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా. జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు ఈ దినాల్లో. దేవుని మాట వినట్లా, దేవుని వాక్యాన్ని చదవట్లా, ధ్యానించట్లా, దేవునికి లోబడట్లా, దేవుని విధేయత చూపట్లా, దానివల్ల జీవితాలు పతనం అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి. దయ్యాల బోధ యందు లక్ష్యమిస్తున్నారు, విశ్వాస భ్రష్టులైపోతా ఉన్నారు. మూడవ వచనం, అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు వివాహము నిషేధించుచు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాశుభులు చెల్లించి పుచ్చుకోని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవన్నని చెప్పుదురు. తప్పుడు బోధలు, తప్పుడు బోధలు, తప్పుడు బోధలు అనేటువంటివి మనుషుల జీవితాన్ని పాడు చేస్తాయి పిల్లారా, పతనం చేస్తాయి, విశ్వాస భ్రష్టులుగా చేస్తాయి. బాగానే ఉంటారు కానీ దేవుల్లో ఉండరు, వాక్యంలో ఉండరు. వాక్యం తెలియదు వాళ్ళకి, వాక్యాన్ని నమ్మరు, వాక్యాన్ని వినరు. తప్పుడు బోధలు బాగా ఉండే ఈ దినాలు జాగ్రత్త. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే దేవుని వాక్యాన్ని వినకూడదు కూడా. మెల్లగా సాతాన్ని ఏం చేస్తాడంటే నీ మార్గం తప్పించే చేస్తాడు, నిన్ను దేవుని యొక్క మార్గంలో నుండి వాడి మార్గంలోకి నడిపించేసేసుకుంటాడు.
ఇరుకైన మార్గమే శ్రేష్టమైంది. హల్లెలూయా. కష్టం ఉండా, నష్టం ఉండా, బాధ ఉండా, దుఃఖం ఉండా, ఇరుకైన మార్గం శ్రేష్టమైంది. రెవల్యూషన్ కర్టన్ గంధం 2:9-10 నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. వారి వలన కలిగే దోషం నేను ఎరుగుదును. యూదులని చెప్పుకొనచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారంట. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటా, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటా దేవుని మాట వినరు, దేవుని వాక్యాలు ప్రకటించరు, దేవుని ఆరాధించరు, దేవుని మహిమపరచరు, దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటారు, దేవుళ్ళనే ఉన్నామంటారు, దేవుని కొరకే జీవిస్తున్నామంటారు, బాగానే పాటలు పాడతారు, మంచి మంచి ఆర్కెస్ట్రా ఉంటుంది, ఓ ఇదిన్నాళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు, లోకస్తుల కంటే కూడా గొప్ప గొప్పగా ఆర్కెస్ట్రా పెట్టుకొని లైటింగ్స్ పెట్టుకొని పొగలాంటి ఉంటే చూడండి. అప్పుడు జాన్సన్ అనే ఓడు, మైకల్ జాన్సన్ అనే ఓడి చేసి ఓడు, ఆ డాన్స్ లాగా, ఆ నాట్యాలాగా, ఓ ఆ ఇదిలాగా అయిపోతున్నారు. రాను రాను అంటే రాను రాను లోకంలో కలిసిపోతుంది క్రైస్తవ్యం. దేవుని ఇచ్చి సరే లోకాన్ని దేవుని దగ్గర నడిపించడానికి ఏమైనా చేస్తున్నామంటే ఏదైనా విషయాలు పర్వాలేదు, కానీ లోకంలో కలిసిపోతున్నారు, లోకస్తులాగా అయిపోతున్నారు. ఇప్పుడు రాగా అని ఏంటి, బాగా హంబులు ఎక్కువైపోతుంది, భోగం ఎక్కువైపోతా ఉంది. భోగం అంటే తెలుసు కదా, ఆ దినాల్లో భోగం వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు చూడటానికి ఓ అందంగా చక్కగా అలంకరించుకొని ఆకర్షించేసి ఆ ఊరంతా పాడు చేసేసేవాళ్ళు అంట. ఇప్పుడు క్రైస్తవ్యం కూడా చాలా మంది దేవుని బిడ్డలు అని చెప్పుకుంటా కూడా పాస్టర్లు కూడా భోగాలు ఎక్కువైపోతా ఉంది. దేవుని కంటే ఎక్కువగా భోగాలకి, ధనానికి, శరీరాశికి, శరీర సంబంధమైన ఆర్భాటాలకి, హంగులకి ఎక్కువగా విలువనిస్తూ ఉన్నాడు. క్రైస్తవులు కూడా వాటికి ఆకర్షితులైపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించటం అంటే ఎట్లాగే అనుకుంటున్నారు, ఇలాగే ఉండాలనుకుంటున్నారు. ఉండేవాళ్ళు 10 అట్లా కనబడుతున్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా పేదోళ్ళుగానే ఉంటున్నారు. నేను వాక్యం చెబుతున్నప్పుడు గాస్పల్ టీవీలో చాలా మంది నాకు పేదోళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు, పల్లెటూరు నుండి చదువు రాని వాళ్ళు, అసలు బైబిల్ కూడా చదవటం తెలియని వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తా, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు. మరి ఇంతమంది, ఓ మేము ఇంతమంది ఉద్ధరించి చేస్తున్నాం అని మీటింగ్లు పెట్టి డాబ్సాలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద పాస్టర్లు బోధకులు అని. మరి ఎందుకు ఇంతమంది ఉంటున్నారు, ఇంకా కష్టాల్లోనే ఉంటున్నారు, బాధల్లోనే ఉంటున్నారు, ఇందులోనే అవమానం అంటే తప్పుడు బోధల వలన మనుషులు దారి తొలగిపోతున్నారు. చూస్తున్నారు ఇట్లాగా, ఆహా ఇట్లాగే ఉండాలి క్రైస్తవులు అంటే. లేదు లేదు పిల్లారా, కొన్నిసార్లు క్రైస్తవులు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు ఆకలి ఉంటుంది, దప్పికుంటుంది, కష్టం ఉంటుంది, అయినా కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నిబ్బరంగా ఉండాలి, దేవుల్లోనే ఉండాలి, వాక్యంలోనే ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలి, దేవుని పరికే జీవించాలి. ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పి ఏదో అద్భుతాలు అయిపోతున్నాయి, గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయి అని అల్లొద్దు, వెళ్ళొద్దు. ఎక్కడ పడితే అక్కడ తిరిగేవనుకో, దారి ప్రక్కన ఉన్నటువంటి దారి లాగుంటావు, సంత బజార్ లాగుంటావు, వీధి లాగు, వీధి రోడ్డు లాగుంటావు. జాగ్రత్త, దేవుని ఇల్లు లాగుండవు, దేవుని మందిరం లాగుండవు, దేవుని సన్నిధిలో ఉండలేవు, దేవుని ఆరాధించలేవు, దేవుని స్తుతించలేవు, దేవుని గణపరచలేవు, దేవుల్లో ఉండలేవు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఇంకో వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, దయచేసి కిందకి వెళ్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 13:19 వెళ్దాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు గాని అభ్యంతరపడును. ఏమవుతాడటండి, శ్రమ అయినను హింస అయినను వస్తే అభ్యంతరపడతాడంట, తొలగిపోతాడు, ఉండడేక, దేవునితో ఉండడు. రాతి నేల అంటే కొంచెం నేల ఉంటుంది అంట, అక్కడ కొంచెమే నేల ఉంటుంది, కింద అంత ఏముంటుంది, రాయి ఉంటుంది. అది మొలిసిద్ది, మొలిసిద్ది కానీ కింద రాయి ఉంది కాబట్టి
వేడి ఎక్కువయ్యే కొలది, సూర్యుడు వేడి ఎక్కువయ్యే కొలది ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయింది. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు మీరేమవుతారంట? దేవుని నుండి తొలగిపోతారు, దేవుని ప్రేమ నుండి తొలగిపోతారు. ఎందుకంటే సరైన బోధ లేదు, సరైన వాక్యం లేదు, వినట్లేదు. సరైన బోధ వినట్లా, సరైన వాక్యాన్ని వినట్లేదు, దేవుని మార్గంలో ఉన్నట్లా. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు దేవుని వాక్యం, బలమైన ఆహారం తినట్లేదు కాబట్టి, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వారి హృదయం అనేటువంటిది ఏమైపోయిందంటే, ఆ దేవుడు ఏం మేలు చేస్తున్నాడు, ఏం మేలు చేయట్లేదు కదా, అద్భుతాలు జరగట్లేదు కదా, కష్టం వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మా ప్రార్థన వింటలేదు, అసలు దేవుడే లేడు అని అనుకుంటారు కొంతమంది. ఎట్లాంటి వాళ్ళే కొంతమంది వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి దేవుడే లేడని చెబుతారు. ఇక బైబిల్ కాలేజీలు చేసి కూడా కొంతమంది దేవుడు లేడని చెబుతున్నారని చెప్పాను కదా నేను మీకు. కొంతమంది దేవుడు ఉన్నాడని చెబుతూ దేవుడు లేడని చూపిస్తూ ఉంటారు వాళ్ళ క్రియల ద్వారా. ఉన్నాడని చెబుతారు, అద్భుతాలు చెబుతారు, కానీ వాళ్ళ క్రియల ద్వారా దేవుడు లేడు, ఇదంతా ఒట్టిదని చూపిస్తూ ఉంటారు. దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి పిల్లారా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నువ్వు పాడైపోతావు, పతనం అయిపోతావు, ఎండిన ఎడారిలాగా అయిపోతావు, నీ జీవితం అంతా కూడా కుప్పకూలిపోయింది. రాబోయే దినాల్లో ఇంకా చెడిపోతారు, ఇప్పుడు కొంత పర్లేదు కానీ ఇంకా చెడిపోతారు. చెడిపోకముందే, పాడు కాకముందే, పతనం కాకముందే, నాశనం కాకముందే జాగ్రత్త పడాలి. నీ హృదయం కఠినపరచుకోవద్దు, రాతిలాగా చేసుకోవద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని చెప్పేవాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాడి బుద్ధి లేదు, బుద్ధి లేదు వాడికి. వాడు చదివిన ఒక 2-3 సంవత్సరాలు పిహెచ్డి చేసేది, మా అంటే ఒక 5 సంవత్సరాలు వాటి మీద సర్వే చేసి, 5 చేసి ఇంకా ఎక్కువ అనుకున్నా. పిహెచ్డి చేసి దేవుడు లేడు అంటాడు. బాగా చదివి చదివి పిచ్చోడు అయిపోతాడు. కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతాడు. ఏం చదువు లేనివాళ్ళు, అక్షరం ముక్కుగోళ్ళు లేనివాళ్ళు దేవుడున్నాడని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తా ఎంతో మందిని మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపిస్తూ ఉంటున్నారు చాలా మంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సన్మార్గంలో నడిపించాలంటున్నారు, మంచి మార్గమే కదా దేవుని మార్గం. పాడైపోయే వాళ్ళు బాగుపడుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు, జ్యోతిగాళ్ళు. ఈ మధ్యలో ఒక వ్యక్తిని గురించి విన్నాను, మన భారతదేశం నుండి థాయిలాండ్ తీసుకెళ్ళాడు అంటే 100 మందిని తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ అయిపోయాడు. ఎందుకు? పేకాట ఆడటం వలన, జ్యోతం ఆడటం వలన. జ్యోతం ఒకప్పుడు నేను విన్నాను, వెంటనే కాదు చూశాను కూడా కొంతమందిని కల్లారు చూశా. పేకాట ఆడాడంటే ఇక రాత్రి తెలియదు, పగలు తెలియదు. భార్యను కూడా తాకట్టు పెట్టిన వాళ్ళు ఉండారు, ప్రబుద్ధులు కదా. భార్యను తాకట్టు పెట్టిన వాళ్ళు కూడా ఉండారు, పిల్లలు తాకట్టు పెట్టిన వాళ్ళు కూడా ఉండారు. భార్య చివరికి అన్ని పోతే పుస్తల తాడును కూడా తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే తాడు ఇక అదే కదా ముఖ్యమైనది భార్యకి, ఆడవాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి. దాన్ని కూడా తాకట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఏం లేకపోతే ఇల్లంతా కొలు చేసిన వాళ్ళు ఉన్నారు. అదంతా మంచిదంట. అది ఒకడంటాడు, అది ఆయన వ్యక్తిగతం, ఆడు కానీ అని అంటాడు. ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి జ్యోతం వలన. రోడ్ల మీద పడ్డాయి, అప్పులు పాలైపోయారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు ఎంతోమంది తెలుసా, చనిపోతారు. ఇవన్నీ కూడా చెడ్డే పిల్లారా, చెడ్డ మార్గాలు, దుర్మార్గాలు. ఆ మార్గాల నుండి ఎంతోమంది మారు మనసు పొందారు. నక్సలైట్లు మారారు, దొంగలు మారారు, గజ దొంగలు మారారు, నరహంతకులు మారారు. భయంకరమైనటువంటి జీవితాన్ని, జీవి చెడు వ్యసనాల్లో ఉన్న ఎంతో మంది మంచి మార్గంలోకి వచ్చారు కదా యేసుప్రభు నమ్ముకుంటే. వచ్చారో రాలేదా? మన జీవితాల్లో కూడా ఎంతో మంది, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎంతో మంది జీవితాలు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. దేవుని స్తోత్రం. దేవుని మార్గం ఉంటే మంచిదే కదా, మార్గాలు ఉండకపోతేనే చెడు జరిగింది, కీడు జరిగింది, నష్టం జరిగింది, పాడైపోతాం, పతనం అయిపోతాం, కూలిపోతాం. ఇది నాళ్ళు చాలా మంది క్రైస్తవులే పాడైపోతున్నారు తెలుసా, ఎందుకో తెలుసా మీకు? దయ్యం తిరిగి వెళ్ళంట, ఇంతకుముందు చెప్పాను నేను, ఒక మనిషిలోని దయ్యం వెళ్ళిపోయింది. యేసుప్రభు చెప్పిన మాట చెబుతున్నా, దయ్యం వెళ్ళిపోయిన నీళ్ళు లేని చోటల్లో తిరిగిద్ది అంట. అది దానికి ఎక్కడ విశ్రాంతి దొరకలేదంట. అది అనుకుంటే నేను ఇడిచిపెట్టి వచ్చి నా ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్తా, దాని ఇల్లు. ఎందుకంటే
దేవుని వాక్యం లేకపోతే దయ్యముని వాసమే. దేవుని వాక్యం ఎవరి ఎవరి హృదయంలో ఉంటుందో అది దేవునిల్లు. దేవుని వాక్యం లేని ప్రతి నివాసము ప్రతి దేహము సాతానిల్లు. నా ఇంటికి తిరిగి వెళ్ళి చూద్దామని అనుకుని వచ్చిందంట, రాగా నా ఇల్లు ఊడ్చి శుభ్రంగా నీట్గా చేసి ఉందంట, కానీ ఎవరు ఆ ఇంట్లో లేరంట. ఇంకో వాక్యం సెలవిస్తా ఉంది, ఆ ఇంట్లో దేవం లేదు. అది వెళ్ళిందంట, వెళ్ళి దానికంటే ఇంకా మహాచడ్డమైన ఏడుటి తీసుకొచ్చిందంట, భయంకరమైన నీచ్యమైన నికృష్టమైన పనికి మళ్ళాటిని తీసుకొచ్చి ఆ ఇంట్లో తీసేసిందంట. యేసుప్రభు చెప్పాడు మొదటి దానికంటే కడపడి స్థితి ఇంకా హీనంగా ఉంటుంది, నీచ్యంగా ఉంటుంది, దౌర్భాగ్యంగా ఉంటుంది అని చెప్పాడు. జాగ్రత్త, ఈ బ్రతుకు పాడు కాకముందే, పతనం కాకముందే, నాశనం కాకముందే, కూలిపోకముందే జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. దైవశక్తులు పనిచేస్తే పిల్లారా మనుషుల జీవితాల్లో పనులు చేస్తే ఎంతో మంది జీవితాలు చెడు వ్యసనాల చేత పాడైపోతున్నారు, పతనం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, కుప్పకూలిపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే కొన్ని మాటలు ఈ విధంగా మనతో సెలవిస్తా ఉన్నాయి. చూడండి రోమ పత్రికలోకి వెళ్దాం ఇప్పుడు. రోమన్స్ చాప్టర్ 8, రోమ పత్రిక 8వ అధ్యాయం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. అద్భుతమైనటువంటి మాటలు అండి అవి, చాలా అద్భుతమైనటువంటి మాటలు, గొప్ప మాటలు. ప్రైజ్ లార్డ్. రోమన్స్ చాప్టర్ 8, రోమ పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. దేవుని వాక్యము ఈ విధంగా మనతో సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం దగ్గర నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయ్యను, ఉపద్రవమైన ఖడ్గమైనను మనలను, ఖడ్గమైన మనలను ఎడబాపునా. దేవుని ప్రేమ నుండి ఎవడు ఎడబాపగలడు? ఏది ఎడబాపగలదు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనతలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఖడ్గం వచ్చినా ఏది కూడా ఎడబాటు చేయలేదు. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు దేవుడిని తొలగిపోవు నువ్వు. ఎందుకు దేవుడిని తొలగిపోతున్నావు అంటే దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని మాట వింటలా, దేవునికి లోబడట్లా. కొన్ని దురాత్మ శక్తులు కొంతమంది ఇళ్లలోనే ఉంటాయి తెలుసా మీకు, కొంతమంది మనుషుల్లోనే, ఇళ్లలో అంటే వాళ్ళ మనుషుల్లో ఉంటాయి, మనసుల్లో ఉంటాయి, హృదయాల్లో ఉంటాయి, బాగానే ఉంటారు, కనపడతారు పైకి. కానీ దయ్యాలు ఉంటాయి, కొన్ని కొన్ని దయ్యాలు, కొన్ని చీకటాత్మలు పనిచేస్తాయి వాళ్ళల్లో, కొన్ని దుర్బోధల ద్వారా వస్తాయని నేను చెబుతా ఉన్నాను. దుర్బోధల ద్వారా వస్తాయి, కొన్ని ఆత్మలు వస్తాయి తెలుసా, భ్రమపరిచ ఆత్మలు, పాడు చేసే ఆత్మలు. దుర్బోధ కూడా దురాత్మే, దైవాత్మే. అబద్ధకుడు వాడు అబద్ధానికి జనకుడు అన్నాడు యేసుప్రభు వారు. వాడు అపవాది, వాడు అపవాది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే అపవాది గురించి చాలా విషయాలు ఉన్నాయి. వాడు సాతానుడు, సాతానుడు అని 50 పైగానే కొంతమంది 52 55 ఏళ్ళు ఎవరు వాళ్ళకి నచ్చినట్లు చెబుతూ ఉంటారు. కానీ 50 పైగానే స్థలాల్లో సాతాను గురించి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. అపవాది అని 35 సార్లు పైగా రాయబడి ఉందని. వాడి పేరు వాయుమండల సంబంధమైన దేవత అని చెప్పేసి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చెబుతా ఉంది. తర్వాత 2 కొరింథీయులు 4:4 యుగ సంబంధమైనటువంటి దేవత, హెబ్రీ పత్రిక 2:14-15 మరణము యొక్క బలము గలవాడు, అంటే నిన్ను చంపేవాడు, నిన్ను చంపేస్తాడు, చెడుతో చంపేస్తాడు, చెడ్డ వ్యసనాలు నీలో ఉంచి నీ దేహాన్ని పాడు చేసి చంపేస్తాడు, నీ ఆత్మ చంపేస్తాడు, దేవునికి నీకు కనెక్షన్ లేకుండా చేసేస్తాడు. పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు. నువ్వే పాపమైన, పాపం అంటే తప్పులు, తప్పిదాలు. ఇంకోటి మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపం ఉంది. దేవుని ఆత్మను దూషించువారు, దేవుణ్ణి దూషించువారు పరిశుద్ధమైన మార్గాన్ని దూషిస్తారు, సన్మార్గాన్ని దూషిస్తారు, నీతి మార్గాన్ని దూషిస్తారు, న్యాయాన్ని దూషిస్తారు, పరిశుద్ధతను పవిత్రతను దూషిస్తారు. అది కూడా దైవ ఆత్మలే, చీకట ఆత్మలు. వాడు యుగ సంబంధమైనటువంటి దేవత, మనోనేత్రాలు బృడ్డితనము
కలుగు చేస్తాడు, గ్రుడ్డితనం కలుగు చేస్తాడు. నీ కళ్ళు చూడనీయుడు, చెవులు విననీయుడు, నీ నోటిని దేవుని వాక్యం మాట్లాడేటట్లుగా, నీ హృదయాన్ని దేవుని వాక్యం నింపుకునేటట్లుగా ఉండని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఏ కాడికి నిన్ను డిస్టర్బ్ చేస్తాడు, దేవుని మార్గం నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని వాక్యం నుండి దూరం చేస్తాడు వాడు. వాడి ప్రయత్నాలే అవి, వాడి పన్నాగాలే అవి. వాడు ఎప్పుడు కూడా చీకటి స్థావరాలు వెతుకుతూ ఉంటాడు. ఎవరు దొరుకుతాడా, ఎవరు దొరుకుతాడా నాకని చెప్పి. ఎక్కడైతే నువ్వు చీకట్లో అంటే ఎవరు తెలియనప్పుడు, చాటుగా ఉన్నప్పుడు, రహస్య స్థలాల్లో నువ్వు చేసే పనుల్లో వాడు దూరి నిన్ను అపవిత్రం చేస్తాడు, దేవునికి దూరం చేస్తాడు. దేవునికి దూరం అవటమే అపవిత్రాత్మతో పట్టబడటం. అపవిత్రాత్మ పట్టిందంటే దాన్ని చూసి నేనంటే దేవుని దూరం అవుతావు. మెల్లిగా ఆరాధన ఉండదు, పాటలు ఉండదు, స్తుతి ఉండదు, స్తోత్రం ఉండదు, దేవుని ఆశ ఉండదు, కోరిక ఉండదు, ఇష్టం ఉండదు. ఇంతకుముందు చాలా ఇష్టం ఉండేది, సువార్త కోసం ఇష్టం ఉండదు, దేవుని రాజ్యం కోసం ఇష్టం ఉండదు, దేవుని వాక్యం కోసం, ప్రార్థన కోసం, ఉపవాస ప్రార్థనలు చేయటానికి. ఉపవాస ప్రార్థనలు శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన అని చెప్పాం కదా, రారు. ఎందుకంటే దయ్యం పని చేస్తుంది, దయ్యం వెళ్ళనీయుడు, సాతాను వెళ్ళనీయుడు, ఆశను కోరికను తృష్ణను తీసేస్తాడు, తుంచేస్తాడు, ఎదగనీయకుండా చేస్తాడు. నీలో లోపల సాతాను ఏం చేస్తాడంటే భయంకరమైన కఠినత్వం కలిగి, వెళ్ళపోతే ఏమవుతుందిలే, వెళ్ళపోతే ఏమవుతుందిలే, ఎవరేమంటారు, ఏమవుతుందిలే అనుకుంటారు. లేదు, ఖచ్చితంగా రావాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే శోధన తొలగిపోతాయని బైబిల్ సెలవిస్తా ఉంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగుండి ప్రార్థన చేయాలి. లేకపోతే శోధకుడు వస్తాడు, శోధిస్తాడు, పాడు చేస్తాడు, దేవునికి దూరం చేసేస్తాడు. పిల్లారా, యుగ సంబంధమైన దేవత అని ఉంది, మానవ యొక్క బలం. నేను మానవులో నడిపించేస్తాడు, జీవంలో జీవాన్ని అనిపించనీయుడు, జీవాన్ని పొందనీయుడు. బైబిల్ కన్న సెలవిస్తుంది, యేసు ప్రభువు చెప్పారు యోహాన్ సువార్త 12:31, ఈ లోక అధికారి వాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు లోకం మీద యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువు పరలోకములను భూమి మీద నాకు సర్వాధికారము ఉన్నది అని చెప్పాడు. మత్తయి సువార్త 28:18 సర్వాధికారి యేసు ప్రభువే. ఇంకా వాడిని గురించి కొన్ని మాటలు ఏం చెబుతుంది, ఎఫెసీ పత్రిక 6:12, అంధకార సంబంధి వాడు. వాడు అంధకార సంబంధి, చీకటి సంబంధి, అపవిత్రమైన కార్యాలు చేయటానికి చీకటి స్థావరాలు ఎదుగుతూ ఉంటాడు, చీకటి స్థలాలు ఎదుగుతూ ఉంటాడు. చీకటి సంబంధమైన మనుషుల్లోనికి ఎక్కువగా పని చేయటానికి వాడి శక్తిని పంపిస్తూ ఉంటాడు, వాడి దోతలను పంపిస్తూ ఉంటాడు, వాడి బలగాన్ని పంపిస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది చీకటి స్థావరాలను ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మన దేశంలో చీకటి స్థావరాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇట్లా రాను రాను, అన్యాయం ఎక్కువ అవుతా ఉంది, మోసం ఎక్కువ అవుతా ఉంది, దగా ఎక్కువ అవుతా ఉంది, అబద్ధాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. కలిగినోడికే ధనం ఉంది, డబ్బు సంపాదించుకుంటున్నాడు, భూములు సంపాదించుకుంటున్నాడు, అన్యాయంగా అక్రమంగా న్యాయస్థానాలు కూడా ఏం చేయట్లా, పోలీస్ స్టేషన్లు కూడా, పోలీసులు కూడా ఏం చేయట్లా వాళ్ళని, వాళ్ళకి మోసం చేసేవాడిని ఏమనరు, మోసపోయిన వాడిని పట్టుకుంటారు. మోసం చేసేవాడిని కాముగా, ఎందుకంటే వాడి దగ్గర నల్తీ కొన్ని, జాగ్రత్తగా ఉండాలి. అందరు మోసం చేస్తున్నాడు, అబద్ధికుడు, సాతానుడు, దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ, అందరు మనోనేత్రాలు గురితనం కలిగి చేస్తూ ఉన్నాడు. న్యాయస్థానాలను కూడా గురితనం కలిగి చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ, ఇంటెలిజెంట్ వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా కానీ, ప్రతి ఒక్క ఉంటే ఇన్ని మోసాలు ఎందుకు జరుగుతాయి. మోసాలు చేసేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, దొంగతనాలు చేసేవాడిని, దోచుకునే వాళ్ళని పట్టుకోకుండా, పాప చిన్న చిన్న వాళ్ళు రోడ్ల మీద హెల్మెట్ లేనివాడిని, లైసెన్స్ మర్చిపోయిన వాడిని ఎంత సతాయిస్తారు, కేసులు పెడతారు. చిన్న చిన్నవి అవి, చిన్న చిన్న ఏదో అడావుల్లో లైసెన్స్ మర్చిపోయించడేమో, హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చి, హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకే నష్టం అనుకోండి, ఇంకోటి నష్టం కాదు కదా, అది ఇంకోటి నష్టం కాదు. సరే, యాక్సిడెంట్లు అవుతాయి, యాక్సిడెంట్లు అవుతుందారు. ఒక్కోసారి కుటుంబాలకి, మన ఒక పిల్ల మంచి కారు కొనుక్కుంది, ఎల్బీ నగర్ నుండి ఎటు వెళ్తుందంట, వెళ్ళి దేనికి గుద్దే చేసింది, ఓ పాపం ఓ చిన్న ఏది ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేసే ఒక బాయ్ వెళ్తామని బైక్ మీద చచ్చిపోయాడు, అక్కడక్కడ ఆన్ ద స్పాట్ డెత్. మళ్ళీ కరెంటు పోలు గుద్దింది, ఆ కరెంటు పోలు సగం విరిగిపోయిన పోలు అట్లాగే కూర్చుంది. మళ్ళా ఇంకా అది పడిపోయినట్టయితే, పడిపోవడం దానికి అవకాశం లేక, ఎందుకంటే అవి కరెంటు తీగలు ఉండేవి కాబట్టి అది చక్కగా అట్లా కూర్చుంది, లేదా పడిపోయేది ఏమో.
పడిపోతే ఎంతో మంది ప్రాణ నష్టం అయ్యేది. కొన్నిసార్లు అట్లాంటి డేంజరే కాదంటల్లా, కానీ పిల్లలు కొన్ని వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు పాడు చేసే మోసగాళ్ళు అబద్ధికులు దొంగలు ఉన్నారు. ఇంకా వాళ్ళు పట్టుకోవట్లేదు, వాళ్ళు ఇంటి పెట్టేస్తున్నారు. ఎందుకంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, మోసమాత్మ బాగా పనిచేస్తుంది, దురాత్మ బాగా పనిచేస్తుంది, దయ్యపాత్మ బాగా పనిచేస్తూ ఉంది. జాగ్రత్త, క్రైస్తవులారా హృదయం కఠినపరచుకోవద్దు. ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి రండి, దేవుని సన్నిధిలోనికి రండి. ఇది ప్రార్థించే సమయం, స్తుతించే సమయం, ఆరాధించే సమయం. మనం అజాగ్రత్తగా ఉండటానికి, అలక్ష్యంగా ఉండటానికి సమయం కాదు. ఈ సమయం లేదని కొంచెం ఉందని చెప్పి వాడు కూడా గర్జింత సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదావని చెప్పి కాకులాడుతూ ఉన్నాడు, పరుగులు ఎత్తుతా ఉన్నాడు. నిజంగా ప్రార్థన చేసే వాళ్ళ కొరకు వాడికి ఎంతో చింత ఉంది. ప్రార్థన చేయని వాళ్ళు అంగులుగా ఆర్భాటాలుగా మీటింగ్లు పెడతా పెద్ద పెద్దగా చక్కగా, ఓ ఎంతగా ఘనంగా గంభీరంగా కనబడే వాళ్ళు పెద్ద పట్టించుకాడు వాడు. ఎందుకంటే వాళ్ళు ఎటు వాడు బోధలోనే ఉన్నారు, వాడి మాటలే వింటున్నారు, చెప్పేది వేసే మాటలే, కానీ వినేది మాత్రం అపవాది. మాటలు వింటూ ఉన్నారు, బోధలు వింటూ ఉన్నారు, వాడి ప్రకారమే వాడు చెప్పినట్టు చేస్తున్నారు. వాడి విచారం ఏమి లేదు, వాళ్ళతో ప్రార్థన చేసే వాళ్ళతో విచారం. ఒక శ్రమ వస్తుందా, బాధ వస్తుందా, నింద వస్తుందా, అవమానం వస్తుందా? నువ్వు ప్రార్థన చేసే కదా, ఒక ఆమంట ప్రార్థన చేసే కదా శ్రోతలు ఎక్కువ అవుతున్నాయండి. అవును, మరి పుండు తగ్గే కొలది ఏమవుతుంది, దురద వస్తుంది. ప్రార్థన చేసే కదా అంటే వాడు బయటపడుతున్నాడు, ముందేసే కొలది ఏమవుతుంది, పురుగులన్నీ బయటికి వెళ్ళిపోతాయి, గాయం అంతా మెల్లిమెల్లిగా మానుకుంటా వస్తుంది. అవునా కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తా ఉండే కొలది సాతాను శక్తులు బయటపడతాయి, కాబట్టి శ్రోతలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ వస్తాయి, శ్రమ ఎక్కువ అవుతుంది. అవునా కాదా? ఏదైనా కామన్, అది నువ్వు ఏదైనా పని పెట్టుకుంటే శ్రమ ఎక్కువ ఉంటుంది. పని అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇల్లు అంతా కట్టుకున్న తర్వాత, ఇల్లు కట్టుకున్నప్పుడు ఎందుకు పెట్టుకున్నావు, ఈ తలనొప్పి అని అనిపిస్తుంది. అవునా కాదా? అంత అయిపోయిన తర్వాత అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి కోసే పోరాడుతున్నా, మంచి చేస్తున్నావు, మేలే జరుగుతుంది, ఏం బాధపడద్దు. శోధం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఏం బాధపడద్దు, ఏం బాధపడద్దు. పని చేయండి, ప్రార్థన చేయండి, స్తుతించండి, ఆరాధించండి. ప్రతి వారం రండి, ఆదివారమే కాదు, వారంలో 3 సార్లు అయినా కానీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండాలి సంఘము. అప్పుడే జయ జీవితం ఉంటుంది. ఎందుకు ఓడిపోతున్నావు, ఎందుకు నష్టమవుతుంది, ఎందుకు జయం ఉండట్లేదు, ఎందుకు కార్యాలు జరగట్లేదు, ఎందుకు అపజయం కలుగుతుంది అంటే నువ్వు ప్రార్థన చేయట్లా. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయొచ్చావు, సంఘంలో కూడా వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని సేవకులతో, సేవకురాలతో, నువ్వు సంఘంతో, సంఘ బిడ్డలతో కలిసి ఏకీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే అద్భుతాలు వాటానికి మాలవే జరుగుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు లూసిఫర్, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నరహంతకుడని యేసు ప్రభువు అని చెప్పారు. యోహాను సువార్త 8:44 వచ్చిన వాడు మోసపరచువాడు ప్రకటన గ్రంథం 20:1 ఉంది. అందుకే మోసాలు జరుగుతున్నాయి. ఎవడని మోసం చేస్తున్నాడంటే వాడు కాదు, వాళ్ళు దురాత్మ, దైపాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ, దుష్టాత్మ ఉండి మోసం చేస్తుంది. వాడు మోసం చేయవాడు, వాడు బయలుజెబులు. దయ్యాలకు అధిపతి, దయ్యాలకు అన్నిటికే అధిపతి, చీకటి రాజ్యానికి అంతటికే అధిపతి, అధికారి వాడు దురాత్మ, దుష్టాత్మ. వాడు దుష్టుడని మత్తయి సువార్త 3:38 సెలవిస్తా ఉంది. వాడు శోధకుడు, 1వ దశలోనికి రాసిన పత్రిక 3:5 చెబుతుంది. వాడు శోధిస్తాడు, వాడు శోధకుడు. ప్రకటన గ్రంథం 12:10 చెబుతా ఉంది. సహోదరుల మీద నేరాలు మోపుతాడు, వాడు నేరాలు మోపేవాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 వాడు గర్జిత సింహం లాగా తిరుగులాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 13:39 సెలవిస్తా ఉంది. వాడు శత్రువు, వాడు దొంగ, వాడు శత్రువు. ఎస్, వాడు దోచుకుంటాడు దొంగ, దొంగతనానికి, నాశనానికి, హత్య చేయడం తప్ప మరి దేనికి రాడని యోహాను సువార్త 10:10 చెబుతావు. నీ లోపలికి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ తలంపులోకి వస్తాడు, నీ ఆలోచనలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు స్థలమిస్తే అపవాదికి స్థలమీయకుడి అని ఉంది అందుకే వాక్యంలో. ఇప్పుడు మనం మత్తయి సువార్త 13:3 చెప్పుకుందాం. మత్తయి సువార్త 13:3 నేలను గురించి. మొదటి నేల ఏంటి? అది
సంత లాంటిది, బజార్ లాంటిది, అవునా కాదా? బజార్ లాగా ఉండకూడదు మన హృదయం, బజారి త్రావలాగా ఉండకూడదు, సంత త్రావల్లాగా, రోడ్డు త్రావల్లాగా, పబ్లిక్ త్రావల్లాగా ఉండకూడదు మన జీవితం, మన హృదయం. అది ఏదో కాసేపు జాబ్ చేసుకోవటానికి, పనులు చేసుకోవటానికి, లేకపోతే షాపింగ్ చేసుకోవటానికి వాడతాం. ఎప్పుడు ఆ సంతలో ఉండటానికి, ఆ రోడ్ల మీద ఉండటానికి ఇష్టపడతామా చెప్పండి? ఇష్టపడతామా? ఇష్టపడం. మన హృదయాన్ని కఠినపరచుకోవద్దు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు మార్గం నుండి తొలగిపోవద్దు. ఏసే మార్గం నుండి, ఏసే నుండి తొలగిపోవద్దు. వస్తాయి శ్రమలు, అందరికి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ యేసు ప్రభులో ఉన్నవాడు దాన్ని జయిస్తాడు, దాన్ని భరిస్తాడు, దాన్ని సహిస్తాడు, శక్తినిస్తాడు దేవుడు, మార్గాన్ని తెరుస్తాడు, తప్పించుకుని మార్గం కూడా. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు తప్పించుకునే మార్గము కూడా తెరుస్తాడు. నువ్వు తప్పించబడతావు, విడిపించబడతావు, పోషించబడతావు, సంరక్షించబడతావు, నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. భయపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యంగా ఉండొద్దు. ఏమాత్రం కూడా దేవుని మార్గం నుండి తొలగిపోవద్దు. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. బీ కరేజ్, బీ స్ట్రాంగ్ అండ్ బీ పవర్ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. 22వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. మూడవ విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నా. ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనము, విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐకిక విచారాలు, ధన వ్యామోహము ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడవుతాడు. ముళ్ళ పొదల్లో విత్తబడినటువంటి, ముళ్ళ పొదలు తెలుసా మీకు? ముళ్ళ పొదలు చూసారా? నేను చిన్నప్పటి నుండి బాగా చూసాను ముళ్ళ పొదల్ని. ముళ్ళ పొదల్లో ఉండే చెట్లు గురించి కానీ, ముళ్ళ పొదల కింద ఉండేటువంటి మేత గురించి కానీ చూసారా? నేను చిన్నప్పుడు గేదెలు మేపేవాడిని. మీరు ఎంతమంది గేదెలు మేపారు నాకు తెలియదు, కానీ నేను మేపాను. నేను చెబుతాను దాన్ని ధైర్యంగా. నేను వ్యవసాయదారుణ్ణి. మా యొక్క తాత ముత్తాతలు వ్యవసాయదారులు. మా నాన్న మంచి వ్యవసాయం చేసేవాడు. మా తాతని, మా నాన్నను చూసి, మా నాన్న చూసి ఎక్కువగా, మా తాత నా కళ్ళ ముందు కనపడలేదు కానీ వ్యవసాయం చేసి, అది వ్యవసాయదారుడు, యజమానుడు. 15-20 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు. మంచి వ్యవసాయం, మంచి పొలము, మంచి పత్తి, మిరప, ఒక్క ఇంచుని కూడా వేసి చేయి మేము భూమిని. భూమిని వేసి చేసేవాడు వ్యర్థుడు, వ్యర్థుడైపోతాడు. నీకు భూమి ఉంటే ఆ భూమిని పండించాలి. భూమిని పండించకపోతే వ్యర్థుడు నువ్వు, పనికిరాని వాడు, పనికిమాలిన దానివి. పనికిమాలినోడు కొంతమంది వ్యవసాయం చేయడం చేత కాదు, భూమి ఉంటుంది, వేస్టే. భూమి ఉండి వాళ్ళకి, భూమి ఉండి వేస్టే. మేము మంచి వ్యవసాయం చేసేవాళ్ళు. నేను కూడా చేసిన, గుంటకు తోలేను, నాగలు తోలేను. నేను పొలంలో ఉండి రాత్రి అంతా ఉండి, చిన్నప్పుడే, ఎప్పుడు 17-18 సంవత్సరాల వయసులో పొలంలో ఉండి ఒంటరిగా ఉండి 5 ఎకరాల పొలానికి నేను ఒకే రాత్రి నీళ్లు పెట్టేవాడిని. పొలం అంతా నీళ్లు పెట్టేవాడిని నేను. పత్తి ఒక్కోసారి సుడిగుండాల్లాగా అయిపోయి అదంతా నీళ్ళన్నీ అక్కడికి వెళ్ళిపోయి కోసుకుపోయేది మొత్తం గట్లన్నీ. ఆ సుడిగుండంలో పడిపోయి నేను చెత్తా చెదారం తీసుకొచ్చి ఏదో చేయాలని చెప్పి అట్లాగా, అంటే అంత భయంకర, రాత్రి అంతా పోరాడేవాడిని అట్లాగా. అంత కష్టపడ్డాను చిన్నప్పటి నుండే. ఇప్పుడే కాదు, కష్టజీవిని చిన్నప్పుడు నా వచ్చిన దగ్గర నుండి కష్టజీవిని నేను. రాత్రి అంతా పొలంలో ఉండేవాడు ఒంటరిగా, ఒక్కడనే, ఎవరుండేవాడు కాదు. పాములుండే, ఒక్కోసారి దెయ్యాలు భయములు ఉండేవి. అయినా కానీ నేను ఒంటరిగా ఉండేవాడిని. 12-13 సంవత్సరాల వయసులోనే ఒంటరిగా పొలం అంతా నీళ్లు పెట్టేవాడిని. ఓ జాకి, ఒక ప్లక్కర్ లాంటివి తీసుకొని పత్తి మొక్కలన్నీ పీకేసేవాడిని. తోట మొత్తం ఒక 5 ఎకరాల పత్తి వేసేవాళ్ళు, మిరపేసేవాళ్ళు. మిరప ఇట్లా పీకితే వచ్చేసి చేత్తో, కానీ పత్తి అట్లా వచ్చేది కాదు, అంత ఎత్తుండేది. ఇక్కడ నేను చూసిన చిన్న చిన్న ఇంత ఎత్తేవండి ఈ పత్తి చెట్లు. మా పత్తి చెట్లు ఈ బిల్డింగ్ అంతా 10-11-12 ఫీట్లు ఎత్తుండే, బాగా విస్తారంగా ఉండే. ఎన్ని విస్తారమైనటువంటి కాయలు కాసేవి. చిన్నప్పుడు పత్తి కాయలు చాలా బాగుంటాయి, మీకు తెలుసు, తెలియదు, మంచిది కూడా, ఆరోగ్యం తింటే. పత్తి కాయలు తినేవాళ్ళు, ఎన్నో కాయలు తినేవాళ్ళం అట్లాగా. ఒరిజినల్ పంట. నేను కొంచెం సేవకు వచ్చిన తర్వాత తిండి తక్కువ అయిపోయింది, తిండి లేదు. అన్నిట్లో ఇంటికి వచ్చాను, తిండి లేదు, అస్సలు లేదు. ఆ చిన్నప్పుడు తిన్న తిండే గట్టి తిండి. దేవుని స్తోత్రం, హలలు. ఒరిజినల్గా పంటలో, పొలంలో పండినటువంటి పంట, ఆ పంట తినేవాళ్ళం. దేవుని స్తోత్రం. ఏది కొనేది కాదు. ఓకే, నేను ఎందుకు చెబుతున్నాను పిల్లారా, ఇట్లాగా వ్యవసాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా.
వ్యవసాయదారుడు తెలుసు, ముళ్ళ చెట్లు పాడు చేస్తాయి అని తెలుసు. ముళ్ళ చెట్లన్నీ కొట్టేసేవాడు నేను, ఒక్క చెట్టు కూడా వండించేవాడు కాదు. గట్టి మీద ముళ్ళ చెట్లన్నీ కొట్టేసి కాల్చేసేసేవాడిని. ఎండాకాలం ఇట్లా మే నెల వచ్చిందంటే మొత్తం శుభ్రంగా నీటిగా చేసేవాడు పొలమంతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొత్తం నాగలేసి దున్నేసేసేవాడు పొలమంతా ఎద్దులు కట్టుకొని. ఎద్దులుండే, గేదెలుండే మాకు. గేదెలు తీసుకెళ్ళేవాడిని, అడవిలోకి తీసుకెళ్ళేవాడిని, అడవిలో తీసుకెళ్ళి వాగుల్లో తీసుకెళ్ళి మేపేవాడిని గేదెల్ని. గేదెలకి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి ముళ్ళ చెట్ల కింద బాగా పచ్చగా ఉండేది గడ్డి, దాన్ని కోసేసేవాడిని నాటికి. ఎందుకు నేను చెబుతున్నానంటే ఈ విషయాలు పిల్లారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని మనం చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండటం ద్వారా కూడా కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. వ్యవసాయదారులు తెలుస్తుందన్నమాట, ముళ్ళ చెట్లు లేకపోతే పనికిమాలినటువంటి దాన్ని కలుపు మొక్కలు అంటారు. చిన్నప్పుడు చూడండి, నాటేసేటప్పుడు నాటుతో పాటు అవి కూడా వస్తాయి. నేను చెప్పాను పోయిన వారంలో, మరి గోధుమలు విత్తితే ఏమొచ్చినాయి, గురుగులు వచ్చినాయి. గురుగులు కూడా పీకేద్దామని అంటే ఇప్పుడు వద్దులే, పాతకాలం చేద్దామని అన్నాడు. అంటే యేసుప్రభు చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది దాంట్లో. కానీ కొన్నిసార్లు ఏం చేయాలంటే మనము, అంటే ఈ వరిలోనైతే కలుపు మొక్కలు పీకేసేయాలి. పీకపోతే కష్టమైపోయింది కదా. సో కలుపుని ఎందుకు పీకుతారంటే వచ్చే సంవత్సరానికి అవి దాంట్లో పడిపోయి మళ్ళీ ఎక్కువ కలుపు అయిపోయింది. అందుకే ఎప్పటికప్పుడు పీకేయాలి. మళ్ళీ దుబ్బుకి కూడా కొంచెం బలం రావాలి, వరికి కూడా. సో కలుపు పీకేయాలి, ముళ్ళు కొట్టేసేయాలి, గచ్చి పొదలు తీసేయాలి, రాళ్ళు రప్పలు ఏరేసేయాలి పొలంలో. పొలంలో ఏముండకూడదు, పొలంలో ఇవి ఉండే కనుక పంట ఎక్కువ పండదు, దీవెన ఎక్కువ ఉండదు, ఆశీర్వాదం ఎక్కువ ఉండదు, నష్టం ఎక్కువ వస్తుంది, లాభం ఉండదు. అందుకే వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే పొలాన్ని నీట్గా ఉంచుతాడు. సో మా పొలంలో నేను కూడా రాళ్ళు రప్పలు చెట్లు ముళ్ళలు పొదాలు ఈ కలుపు మొక్కలు అన్ని పీకేసి 10 మందిని 100 మందిని ఒకసారి 100 మంది కూలోని పెట్టేవాళ్ళు మా పొలంలో. నాకు బాగా గుర్తుంది, నేను బాగా కళ్ళతో చూశాను. 100 మంది కూలోళ్ళు వచ్చేవాళ్ళు మా పొలంలో. దేవుని స్తోత్రం. కర్ణాటకలో రాయచూరు జిల్లాలో గవర్నమెంట్ క్యాంప్ ఇప్పుడు కూడా ఉన్నారు. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా లైక్ చేస్తారు ఫేస్బుక్. మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోండి. ఎప్పుడన్నా నేను చెప్పింది మీకు ఒకవేళ అవునా అని అనిపిస్తే, నేను వ్యవసాయం చేశానంటే ఎవరు నమ్మరు అసలు. ఎందుకంటే నేను దేశాలు తిరుగుతాను, చాలా దేశాలు తిరిగి వచ్చాను కాబట్టి. జాన్సామెన్ పాస్ట్ గారు ఏం వ్యవసాయం చేయటానంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో నాకు అన్ని తెలుసు పిల్లారా, కలుపు మొక్కల గురించి తెలుసు, దుష్టాత్మల గురించి తెలుసు, దురాత్మ గురించి తెలుసు, దైవశక్తుల గురించి తెలుసు. మేము మా క్యాంప్కి వెళ్ళాలంటే సింధనూరు అనే ఒక తాలూకా ఉంటుంది, గవర్నమెంట్ క్యాంప్ రాయచూరు జిల్లాలో. అంటే రాయచూరు జిల్లాలో సింధనూరు తాలూకా ఉంటుంది, గవర్నమెంట్ క్యాంపులో మేము ఉంటాము. సో జవళగిరిలో దిగాలి, జవళగిరి నుండి గోడంబాయికి వెళ్ళటానికి 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఒకసారి రాత్రి అయితే చెమ్మ చీకటి, ఎవడుండడు మనిషి ఉండడు, మధ్యలో 2-3 వాగులు ఉంటాయి. కొంతమంది అరే వాగులో దెయ్యాలు ఉంటాయి అని చెప్పుకునేవాళ్ళు అట్లాగా. ఆ వాగు దగ్గర రాగానే భయం వచ్చేది, అయినా కానీ ధైర్యంగా వాగు దాకా వెళ్ళిపోయేవాళ్ళం చిన్నప్పుడే. ఇవన్నీ కూడా నేను చెబుతుంది, ఆ 16 సంవత్సరాల లోపు ఇవన్నీ జరిగిపోయినాయి, చాలా జరిగినాయి. అనుకోండి అట్లా ఇల్లిచిపెట్టి వెళ్ళి రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు పిచ్చోళ్ళ తిరిగిన రోజులు కూడా ఉండి, నా మైండ్ అప్పుడు పనిచేయక సరిగా ఒక పిచ్చోళ్ళ ఒక అనాథలాగా తిరిగిన రోజులు ఉండి. నా జీవితంలో పిల్లారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, నన్ను రక్షించాడు, దేవుని దగ్గర నడిపించాడు. దేవుడు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడు కాదు. దేవుడు నన్ను విడిపించకపోతే, దేవుడు రక్షించకపోతే, ఆ దురాత్మ శక్తులు, దైవాత్మలు, చీకటి ఆత్మలు, అపవిత్ర ఆత్మలు, అక్రమమైన ఆత్మల నుండి నేను విడిపించబడకపోతే ఎక్కడుండేవాడిని, ఏమైపోయేవాడిని. ఆ క్యాంపులో ఒక కుటుంబం రక్షించబడింది. శాఖర్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ అన్నయ్య నేను ఈ శాఖర్, మేము కొంచెం క్లాస్మేట్స్. అప్పుడు 1-2 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ జరిగితే స్కూల్ కూడా వెళ్ళాను నేను అక్కడ చిన్నప్పుడు. సో వాళ్ళ కొరకు ఆ క్యాంపు కొరకు ప్రార్థన చేసేవాడిని నేను. అక్కడున్న వాళ్ళందరూ కొంతమంది రక్షణ పొందారు, దేవుని స్తోత్ర. అక్కడ క్యాంపులో ఉన్న వాళ్ళు ఈ ఫ్యామిలీ రక్షించబడి ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉంటారు. ఆ మధ్య కాలంలో నాకు కనెక్ట్ అయ్యారు. అమ్మ మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు గర్వంగా ఉండేది, ఆమె అయ్యా ప్రభువు నమ్మకపోతే మేము కూడా అట్లాగా ఆ భూముల్లో ఆ వ్యవసాయం అనుకుంటే ఏదైనా డబ్బులు పిచ్చి అనుకుంటే అట్లా చచ్చిపోయి అక్కడే ఉనిపోయే వాళ్ళమే, మట్టిలో కలిసిపోయే వాళ్ళు ఇప్పుడు. కానీ ప్రభువు నమ్ముకున్నాం ఇప్పుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్యాంపులు ఒక్కరు లేరు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు. నేను నమ్ముకున్న తర్వాత
నేను నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభించాను పిల్లలు. నేను నమ్ముకోక ముందు ఎవరు లేరు, నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభించాను. దేవుడు ఆ క్యాంప్కి ఒక పాస్ట్ గారిని పంపించాడు. హల్లెలూయా హల్లెలూయా. అట్లా మా ఊర్ల కొరకు ప్రార్థన చేసేవాడిని, దేశం కొరకు ప్రార్థన చేసేవాడు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేసేవాడిని. కలుపు మొక్కలన్నీ పీకి వేయబడాలి పిల్లరా, ముళ్ళ తుప్పలన్నీ కొట్టివేయబడాలి, గచ్చు పొదలన్నీ కూడా రాతి నేలంతా సదును చేయబడాలి, కొండలు గుట్టలు లోయలన్నీ కూడా సదును చేయబడాలి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యానికే సాధ్యం అండి. నీ జీవితంలో వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు పిల్లరా. దేవుని కార్యాలు చాలా గొప్పయండి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది ఐక్యక విచారాలు. ఒక వ్యక్తిని గురించి దేవుని వాక్యము ఈ విధంగా చెబుతా ఉంది. ఒక యవనస్తుడు ఉన్నాడు. 13వ అధ్యాయంలో మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాయి. సారీ, మార్కు సువార్త 10వ అధ్యాయం 13 కాదు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక విషయం ఈ విధంగా చెబుతా ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి, ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగిన యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవ్వడు సత్పురుషుడు కాడు, దేవుడు ఒక్కడే ఎవ్వడు సత్పురుషుడు కాదు అని చెబుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు? ఇక్కడ నరహత్య చేయవద్దు, విచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్షి పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. 20వ వచనం, అందుకు అతడు బోధకుడు బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుందని చెప్పాను. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించనంటున్నాడు. వా చూసారా, అన్ని నేను చేస్తున్నాను, ఏది కూడా నేను తప్పిపోలేదు, అన్నిట్లో బాగుండా మంచిగుండా ఇంకేంటి అని అంటున్నాడు. అప్పుడు ఏసఐ అతను చూసేది చూడగానే ఏసఐకి అర్థమైంది ఏంటంటే, అతను కూడా కొదువుగా ఉంది, అదేంటంటే ధనం, ధన వ్యామోహం, ఐక్యక విచారాలు ధన వ్యామోహాల వల్ల ముళ్ళ పొదలు అనమాట, ముళ్ళ పొదల్లో అణిచివేయబడతాం మనం. ముళ్ళ పొదలు మనల్ని అణిచివేస్తాయి. దేవుణ్ణి ఎదగనీవు, దేవుని సంధికి రానీవు, దేవుని స్తుతించనీవు, దేవుని గణపరచనీవు, ప్రార్థన చేయనీవు, ఇవి అణిచి వేస్తే నీ జీవితాన్ని. ఇంకా ధన వ్యామోహం, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, పేదలకు అమ్మి నన్ను వెంబడించమని చెప్పాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు? 22వ వచనం, అతను మిగులు ఆస్తి గలవాడు కనుక మాటలకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. వాడు మిగులు ఆస్తి గలవాడు, అండ్ హీ వాజ్ సాడ్ ఎట్ దట్ సేయింగ్ అండ్ వెంట్ అవే గ్రీవ్డ్ ఫర్ హీ హ్యాడ్ గ్రేట్ పొజిషన్స్. అతడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడండి. ఎందుకంటే వాడు అన్ని దాగానే ఉండి కానీ ఒకటి మాత్రం కొదువుకుంది. వాడికి ఏం కొదువుకుంది? ధనాశ వాడిలో ఉంది, ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది 23వ వచనం, అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం, ఆయన మాటలకు శిష్యుల విషయం ఉంది. అందుకు యేసు తిరిగి వారి తిట్లని, పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మకం ఉంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో ఆస్తి ఎందు నమ్మకం. ధనవంతులుగా ఉండటం, ధనవంతులుగా ఉండటం చెడ్డది కాదు, కానీ ఆస్తి ఎందు నమ్మకం ఉంచితే, దేవుని కంటే, దేవుని మార్గం కంటే, దేవుని మాట కంటే దేవుడు ఏం చెబుతున్నాడు? ఒకవేళ వాడు కనుక అమ్మే చేసి పేదలకు ఇచ్చేసి యేసు ప్రభు నమ్మ వెంబడిస్తే ఇంకా ఎక్కువ ధన్యుడు అయ్యేవాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఈ దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే, దేవుడు నమ్ముకోవటం అంటే ఆశ సంపాదించుకోవటం, కార్లు, బిల్డింగ్లు, హోదాలు, ఓ అంతస్తులు, ఓ గొప్పోళ్ళు, భూమి మీద నా అంత ధనవంత దేవుడు లేడు అని అనిపించుకుంటమే నిజమైనటువంటి భక్తి అని అనుకుంటున్నారు పిల్లారా. కాదు పిల్లారా, ఒక్కోసారి అవి విడిచిపెట్టడం కూడా భక్తే. అర్థమవుతుందండి, అవి ఇచ్చేయటం కూడా భక్తే, వాటిని పేదలకు ఇవ్వటం కూడా, కష్టంలో ఉన్న వారికి ఇవ్వటం, లేని వారికి ఇవ్వటం కూడా భక్తే. అది భక్తి అని కారు, కొంతమంది భక్తి అని కారండి. ఇవ్వాలి, ఈయుడి మీకు ఇవ్వబడును. ఎవడైతే ఇస్తాడో వాడికి ఇవ్వబడుతుంది, ఎవడైతే పేదలకు ఇస్తాడో వాడు యెహోవా కప్పిస్తున్నాడంట, వాడు దేవుని కనికిరు పొందుతాడు. పరలోక రాజ్యములో ధనం ఉంటుంది నీకు, పరలోక రాజ్యములో ఐశ్వర్యం ఉంటుంది, పరలోక రాజ్యములో నువ్వు గొప్పవాడివిగా ఉంటావు. యు విల్ బి గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద హెవెన్.
హెవెన్లీ ప్లేసెస్. ప్రైజ్ ద లార్డ్. సో వాడు ధనము మీద ఆశ పెట్టుకున్నాడు. 12:25 ధనవంతుడు దేవుడు రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటే దోరుట సులభము. మార్క్స్ వార్త 10:26-27 ఈ విధంగా చెలిపిస్తా ఉన్నాయి. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యమో కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. 10:28-31 వారికి పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించితిమి ఆయన ఆయనతో చెప్పసాగిరి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తం ఇంటినైనా అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళనైనాను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనాను వా విడిచిన వాడు భూములు కూడా. భూములు ఇచ్చేస్తారు కొంతమంది తెలుసా మీకు అసలు దేవునికి? సరే అది ఒక సబ్జెక్ట్ అనకండి, నిజంగా సేవకిస్తే పర్లేదు. కొంతమంది ఆర్భాటాలు అబ్బులు చేసే వాళ్ళకి ఇస్తారు, జల్సాలు చేసే వాళ్ళకి ఇస్తారు, సువార్త ప్రకటించే వాళ్ళకి ఎవరు, దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళకి ఎవరు. ఇప్పుడు మన గాస్పల్ టీవీలో దాదాపుగా 7 నెలల నుండి సువార్త ప్రకటిస్తున్నాం, ఒక్కడన్నా ఇచ్చాడా మన సంఘస్తులు తప్ప? బయట వెళ్ళి ఎవరు ఇవ్వట్లా? లక్షల ఖర్చు పెట్టి, నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సువార్త ప్రకటిస్తున్నా. ఎవరు ఇట్లాంటి వాటికి అంగులుగా ఉండ వాళ్ళకి, ఆర్భాటాలుగా ఉండ వాళ్ళ భోగాల్లో ఉండ వాళ్ళకి మాత్రమో ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారని నిజంగానే వాళ్ళకే ఇస్తారు, వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మెప్పు పొందుకోవాలి, వాళ్ళు పేరు ప్రకటిస్తే మెప్పు వచ్చేస్తాయి. దేవుని మెప్పు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు. అదే నేను చేస్తుంది. నేను 1,00,000 రూపాయలు దేవుడు ఇచ్చినవన్నీ, 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 100, 10 రూపాయలు, 5 రూపాయలు రూపాయి ఇచ్చిన దేవుని సేవకి ఇచ్చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నీ చేతిలో పైసా ఉంచుకోవద్దు, నీ బ్యాంకులో పైసా ఉంచుకోవద్దు అని చెప్పాడు. నేను సేవకు వచ్చిన నాడే 87వ సంవత్సరంలోని ప్రభు నాతో చెప్పాడు. 89లో ఖచ్చితంగా ప్రకటన చేశాడు నాకు, మళ్ళా గుర్తు చేసి, నువ్వు నా వైపే చూడాలి, నన్నే చూడాలి. నీ కష్టంలో, బాధలో, దుఃఖంలో, నీ కలిగినటువంటి ఉపవాసాల్లో కూడా హల్లెలూయా నా వైపే చూడాలి, దేవుడి వైపే చూడాలి. పిల్లారా, విడిచిపెడితే దేవుడు ఇస్తాడు. అన్ని విడిచిపెట్టి ఒక బైబిల్ తీసుకొని, బైబిల్ మాత్రమే తీసుకొని, బైబిల్ మాత్రమే తీసుకొని నేను దేవుని సేవకు వచ్చాను. పిల్లారా, ఒకే బైబిల్ అంతే నా పెట్టులో ఉంది. ఒక జత బట్టలు, ఒంటి మీద ఉన్న బట్టలు, పెట్టులో ఒక జత, ఒక టవల్, ఒక లుంగి అంతే. నాకు ఒకసారి కప్పుకోవటానికి ఏమి లేనప్పుడు నా లుంగి కప్పుకునేవాడిని, లుంగి కప్పుకునేవాడిని, టవల్ పరుచుకునేవాడిని. చాపు కూడా లేదు, ఇల్లు కూడా లేదు. ఊరేపల సరూర్ నగర్లో నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు 89వ సంవత్సరంలో ఇల్లు లేదు, 100 రూపాయలు లేవు రూమ్ రెంట్ కట్టడానికి. ఏం చేయాలి అర్థం కావాలి. ఊరేపలకి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఉంది కొత్తపేటలో, అక్కడ కోర్టు ఉంటుంది కొత్తపేటలో, రోడ్డుకే ఉంటుంది, ఎల్బీ నగర్కి దిల్సు నగర్ మధ్యలో ఉంటుంది కొత్తపేట, ఇటు సైనిక్పూర్ ఉంటుంది. సో ఆ కొత్తపేట దగ్గర ఒక హాస్టల్ కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది హాస్టల్ అది. సో అక్కడ హాస్టల్ కొంచెం దూరంలో కొన్ని ప్లాట్లు కొని కొంతమంది వాళ్ళ ప్రహరీ కట్టుకొని, ఒక రూమ్ వేసుకొని ప్రహరీ కట్టుకొని మా దగ్గర ఇంటి పెట్టి వెళ్ళిపోతారనమాట. నేనేమనుకున్నానంట, అవన్నీ తిరిగి తిరిగి, ఎక్కడ నాకు రూములు దొరకలేదు, పైసలు లేవు రూమ్ ఎంత కట్టడానికి కూడా, అది పాడుపడిపోయిన దాన్ని బాగు చేసుకున్నా. ఎవరైనా వస్తే చెబుదాములే, అయ్యా నా పరిస్థితి ఇది, ఉన్నప్పుడు ఏదో కొద్దిగా గొప్ప ఇస్తాను మీకు, ఎక్కువ ఇవ్వలేదు నేను అని చెబుదాములే, అని ఎవరైనా వస్తే చెబుదాములే అని చెప్పి అది బాగు, ఎందుకంటే పాడుపడిపోయింది ఆల్రెడీ, కుక్కలు నక్కలు పందులకు నివాసాలు అది. బాగు చేసుకొని ఇక రాత్రి సేవకెళ్ళి వచ్చేసి ఆ రాత్రి కొంచెం పనుకున్నామని అనుకున్నా. అప్పటికే అన్నం తిని 2 రోజులు అవుతుంది, అన్నం లేదు, నీళ్లు తాగుతూ ప్రేయర్ చేసుకుంటా సేవ చేస్తా ఉండా. ఇక రాత్రి కొంతమంది వచ్చారు, వచ్చి, ఏంట్రా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏంది ఇక్కడ ఉంటావు అని అన్నా. అయ్యా నేను దైవ సేవకుడిని, ఇట్లా సేవ చేస్తున్నాను. ఆ సేవకుడిని అంటున్నావు ఏంది అసలు, నీ కథ ఏంది, ఇంట్లో రూమ్లోకి వచ్చి అంత చూసారు, ఏమి లేదు, ఏముంది, ఏం లేదు నా దగ్గర, ఓ బిందు ఉందంటే అది బోరు ఊరి అల్పంలోకి వెళ్ళి బోరు ఉంటే బోరు దగ్గర నీళ్ళు పట్టుకొని వచ్చి పెట్టుకున్నా. సో ఇక్కడ అంటే నాకు తెలియదు, అక్కడ రాత్రి అంట ఇంతకుముందు కూడా ఇక్కడ ఏరియా మొత్తం అట్లా వచ్చి తాగుబోతులు తినబోతులు అంటే రోడ్డు అంత తిరిగేవాళ్ళు. ఒకప్పుడు ఈ మన ఇల్లు అయిన తర్వాతే కొంచెం ఆగిపోయింది అన్ని, తర్వాత ఇవన్నీ అయిపోయినాయి దేవుని స్తోత్ర. ఒకప్పుడు కూడా ఇది అడవిలాగా ఉండేది, ఊరి అల్పులకి వెళ్ళి కట్టుకున్నారు, మీకు తెలివి లేదు, మీకు బుద్ధి లేదు అని చెప్పుకున్నారు పాస్టర్లు. చాలా మంది నన్ను తక్కువగా మాట్లాడుకున్నారు. నేను దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఇక్కడ వచ్చాను, ఈ స్థలం కొన్నాను దేవుని చిత్తంలో, ఇక్కడ ఇల్లు కట్టించాము, చర్చి కట్టించాము, ఆస్తులు ఉన్నప్పటికీ ఆస్తులు అంత మంచిగా ఉంది దేవుని స్తోత్రం. ఎవ్వరు కూడా
తాకిన వాళ్ళు లేరు. అన్ని సంవత్సరాలు అర్ధరాత్రులు కూడా పాస్టర్ గారు ఒక్కళ్ళే ఒకసారి పిల్లలు మాత్రమే ఉండగాని ఎవడు తాకిన వాళ్ళు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు కూడా అదే చెప్పాను నేను, అయ్యా నేను దైవజనుణ్ణి, ఏ ఇక్కడ తాగుబోతులు ఇంగిపోతు తిరిగిపోతులు వస్తావు, రెండు వైద్యాలు కూడా వస్తారని నాకు తెలియదు. అసలు నేనేదో నాకు ఆశ్రయం లేక నాకు సెలవు లేక నేను వచ్చాను. నేను చెప్పాను నన్ను ముట్టినోడు కన్ను నా కనుపాపను ముట్టిన వాళ్ళతో సమానం చెప్పాడు నా దేవుడు, నాకేం జరగదయ్యా అని అన్న. సరే రా మేము వస్తాం మళ్ళీ తలుపు తీసి పెట్టేసేయి అని అన్నారు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు నాకు తెలియదు. నేనైతే మోహరించాను అంతే, తలుపు తీసే పెట్టాను, తలుపే వేయలా, తలుపు తీసే పెట్ట మోహరించాను అంతే. చేసి ప్రార్థన చేసి, ఎందుకంటే అన్నం లేదు, నీళ్లు తాగుతానే ఉన్నాను. అప్పటికి సేవ చేస్తా ఉండా, పగలంతా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి సువార్ చెప్పేవాడిని, ట్రాక్స్ పంచేవాడిని, తింటానికి తిన్ను ఉండేది కాదు, ఉంటాను నివాసం ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు. ఆ ఊరి వెళ్ళపల ఆ బోర్ దగ్గరికి వెళ్ళి ఆ ఉతుక్కొని ఆ దత్త ఆరేసుకొని ఆ రాత్రి ఆరేసుకొని లింగి కట్టుకొని ఒకసారి మరి ఉతుక్కున్నప్పుడు ఆ నేల మీద కొనుక్కొని ఆ లుంగి కప్పుకొని మరి దోమలకి ఏమైనా వస్తాయి కదా. సో అట్లాగా ఎన్నో శ్రమలు పడ్డాను సేవలో. దేవుడు ఇడిచిపెట్టాడా? దేవుడు ఇడిచిపెట్టలేదు, దేవుడు ఇడిచిపెట్టలే నన్ను. నాకు ఇచ్చిన దాంట్లో కొంచెమైన దేవుని సేవకుడిగా నా యొక్క జీతాన్ని దీవించే జీతం అంటే దేవుడే నాకు జీతం ఇచ్చేది. నా చేతులు కష్టాజీతాన్ని దీవించాడు, నేనే ఒక 10 మందికి 100 మందికి 1000 మందికి పెట్టేటట్లు చేశాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మోసగాళ్ళు ఉంటారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, దోచుకుంటారు, కొన్ని రోజులు బాధ పడతారు. ఎంతో మంది బాధలు పెట్టారు నన్ను, అట్లాగా కష్టాలు పెట్టారు, బాధలు పెట్టారు, నిందలు, అవమానాలు. అయినప్పటికీ దేవుడు తోడుగా ఉండడని చెబుతున్నా పిల్లారు, హల్లెలూయా. దేవుళ్ళో ఉండటం గొప్ప భాగ్యత పిల్లారు, అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైంది. దేవుళ్ళో ఉండాలి, దేవుళ్ళో ఉండండి. పరిశుద్ధాత్మ సన్నిధి, ఇదేనో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత నేను అలాగా అయిపోయింది, ఎవడు రాలేదా, రాత్రి నేను పడుకున్నాను, నిద్రపోయాను, అలసిపోయి నిద్రపోయాను. ఆ రాత్రి ఎవడు రాలేదు, పొద్దున వరకు తలుపు తెరిచే ఉంది. ఆ తర్వాత ఒకసారి నాకు కనపడ్డారు వాళ్ళు, ఏంటి బ్రదర్ వస్తున్నాను కదా, రాత్రి రాలేదని అడిగాను. నేనే మళ్ళీ అది అది ఇది అనుకుని వెళ్ళిపోయారు అంతే. అంటే దేవుడు ఎవడిని ముట్టనీయడు పిల్లారా, ఎవరి దగ్గర రానీయడు. దేవుడు ఆనాటి నుండి నేటి వరకు పరిచర్యలు, దేవుని సేవను చేయటానికి మాత్రమే నన్ను నిలబెట్టుకున్నాడు, హల్లెలూయా. 37 సంవత్సరాలుగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, ఎవరి దగ్గర ఏం ఆశ పడకుండా. నా దగ్గర చాలా మంది వచ్చారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, బలపరచబడ్డారు, గొప్పోళ్ళు అయ్యారు, ధనికులు అయ్యారు, కొంతమంది అయితే శోధన నుండి విడిపించబడ్డారు, దయ్యాల నుండి విడిపించబడ్డారు, దీవించబడ్డారు, బాప్తీసాలు తీసుకుని మంచిగా అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయి పాడైపోయారు కొంతమంది. బాగుపడిపోతే పర్లేదు, అదే బాధ నా బాధ, వెళ్ళిపోయి పాడే. కొంతమంది బాగుపడి చక్కగా సేవ చేస్తూ మళ్ళా తప్పులు తెలుసుకొని నా దగ్గరికి వస్తా, అయ్యగారు మీ క్రమశిక్షణ, మీ పద్ధతి మాకు నచ్చింది, ఇప్పటికి గుర్తొస్తే మాకు అని చెబుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కొంతమంది సేవ చేస్తున్నారు, దేవుని స్తోత్ర, హల్లెలూయా. కొంతమంది దేవుళ్ళు బలపడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవుళ్ళ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు, హల్లెలూయా. నా దగ్గరికి రావాలనే కాదు నేను చెప్పేది పిల్లారా, దేవుని దగ్గరికి రావాలి. నా దగ్గరే ఉండాలని కాదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నలుమూలల ప్రపంచంలో సువార్త ప్రకటించు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నా, చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నా. చూడండి దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం, సారీ, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును అనేను. 30 అంతలుగా ఫలిస్తాడు, 60 అంతలుగా ఫలిస్తాడు, 100 అంతలుగా ఫలిస్తాడు, హల్లెలూయా. భూములు విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి మేము వచ్చాం కదా అని అంటే యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు విడిచిపెట్టి వచ్చారు, కానీ ఇహ మందును పరలోకములోను అన్ని పొందుకుంటారు, మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా పొందుకుంటారు, హల్లెలూయా. శ్రమలు పడ్డాడు ఎవరు, యోబు శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు, అన్ని నష్టపోయాడు, భార్య పిల్లలు మరి అందరు కూడా హ్యాపీగా ఉండరు ఒకప్పుడు, ఆస్తి అంతస్తులు అన్ని బాగుండి, కానీ ఒక్క రోజులోనే పిల్లలందరూ చచ్చిపోయి రాస్తి అంత పోయింది. ఎంత బాధ ఉంటుందంటే ఒక్క రోజు పోతే మొత్తం పోయింది. గొప్ప ధనవంతుడు అంట ఆ దేశంలో ఆయన, ధనం అంతా పోయింది, పిల్లలు మొత్తం చచ్చిపోయారు,
పోతే పోయిన ధనం అనుకుంటే పిల్లలందరూ చచ్చిపోయారు ఒక రోజులోనే. ఎంత బాధ ఉంటుంది అంటే ఎంత కుంగిపోతారు చెప్పండి అసలు. అయినా కానీ దేవుని సన్నిధిని మోకరించాడు ఆయన. హల్లెలూయా. పాపము చేయలేదు తన నాలుకతో కూడా. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని స్తుతించాడు. కోల్పోయిన దానికంటే ఎక్కువ పొందుకున్నాడు ఆయన, రెండంతలుగా పొందుకున్నాడు. యేసు ప్రభువు చెబుతుంది అదే, మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువ పొందుకుంటారు. ఈ లోకంలో పొందుకుంటారు, పరలోకంలో పొందుకుంటారు. మంచి నేలగా ఉండాలి మీరు, సేవలోనే ఉండాలి, నన్నే వెంబడించాలి, నీతిలో ఉండాలి, న్యాయంలో ఉండాలి. అట్టి వారు అధికముగా ఫలిస్తారు అని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలారా. అధికముగా ఫలిస్తాం, ఎక్కువగా ఫలిస్తాం, గొప్పగా ఫలిస్తాం. 30వ వచనం అదే చెబుతా ఉంది. 30వ వచనంలో మనం చదువుకున్నటువంటి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు మార్క్స్ చాప్టర్ 10:30, ఇప్పుడు ఇహ మందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని రాబో లోకమందు నిత్య జీవము పొందుతురని మీతో నిత్యముగా చెబుతూ ఉన్నాను. బట్ ఈ షాల్ రిసీవ్ ఏ 100-fold నౌ ఇన్ దిస్ టైమ్, హౌసెస్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అండ్ ల్యాండ్స్ విత్ పెర్సిక్యూషన్స్ అండ్ ఇన్ ద వరల్డ్ టు కమ్ ఎటర్నల్ లైఫ్. హల్లెలూయా. హింసలు పొందుతున్నావా, శ్రమలు పొందుతున్నావా, మంచి నేలలోనే ఉండు, మంచి నేలగా ఉండు, మంచి హృదయం కలిగి ఉండు, దేవుని పట్ల నీతి కలిగి ఉండు, దేవుని పట్ల ఆశ కలిగి ఉండు, దేవుని పట్ల ఆసక్తి ఇష్టం మక్కువ, దేవుని రాజ్యం కోసం, నీతి కోసం జీవించాలి. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. యోహాను వార్త 15వ అధ్యాయం మొదట వచ్చిన దగ్గర 8వ వచనం వరకు, John 15:1-8 ఏమని చెబుతా ఉంది, నాయందు మీరు నిలిచి ఉండాలి, ద్రాక్షావళిలో తేగ ఎలాగుంటుందో అప్పుడు ఆ తేగ పలి తేగలో నుండి ద్రాక్షాలు గుత్తులు గుత్తులు వస్తాయండి. తేగ చిన్నదే, సన్నదే, దారం లాగా ఉంటుంది కానీ గుత్తులు వస్తాయి. కారణం ఏంటి తెలుసా, ఆ తేగ దేంట్లో ఉంది, ద్రాక్షావళి తంట కట్టబడి ఉంది. యేసు ప్రభువు అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షావళిని, మీరు తేగలు, మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు, మీలో నా వాక్యం ఉండాలంటాడు. 5, 6, 7 వచనాలు చదువుకుంటే దేవుల్లో క్రీస్తులో మనం ఉండాలి, క్రీస్తు వాక్యము మనలో ఉండాలి. 8వ వచనం ఉంది, మీరు ఫలిస్తారు, మీరు అధికంగా ఫలిస్తారు, అప్పుడు నా తండ్రి నామము మహిమ పరచబడుతుంది అని ఉంది వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఫలాలు ఫలిస్తాం, ఫలాలు ఫలించాలి పిల్లారా. ఫలభరితంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే ఆస్తులు కలిగి ఉంటేనే, అంతస్తులు హంగులు ఆ భోగాలతో ఉంటేనే ఫలించడం అని అనుకుంటారు కొంతమంది. కాదండి, కాదు. నీతితో ఉండాలి, న్యాయంతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మోసపు బోధలు, అబద్ధపు బోధలకు దూరంగా ఉండాలి. దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ, అల్లరాత్మలు అన్ని కూడా యేసు నామములో నాశనం చేయబడునుగాక. అందరు లేచి నిలబడతాం కొద్ది నిమిషాలు. దేవుని సన్నిధికి మనల్ని అప్పగించుకున్నా, పరిశుద్ధాత్మను ఆహ్వానించుకున్నా. దేవా, నీ వాక్యం కొరకొందనాలు, నీ మాటలు కొరకొందనాలు, నీ శక్తి కొరకొందనాలు, నీ ప్రభావం కొరకొందనాలు. నాతో మాతో మాట్లాడే ప్రభువా, మేము ఫలించే వాళ్ళుగా ఉండాలి నాయన, ఎదిగే వాళ్ళుగా ఉండాలి ప్రభువా, అభివృద్ధి పొందే వాళ్ళుగా ఉండాలి, విస్తరించే వాళ్ళుగా ఉండాలి. ఎస్, నిన్ను ఫలింప చేయటానికే దేవుడు పిలుచుకున్నాడు పిల్లారా. ఈ దినం నువ్వు ఇక్కడ ఉండావంటే కారణం ఏంటంటే, నీలో ఉన్న చెడు కలుపు మొక్కలు, నీలో ఉన్న రాయి రప్ప తాలు, నీలో ఉన్నటువంటి ముళ్ళు పొదలు అన్ని కొట్టివేయబడును గాక, శుద్ధి చేయబడును గాక. ఓ, నువ్వు సంత వీధుల్లో దారిలాగుండా కుందువు గాక, నువ్వు మార్కెట్ ప్లేస్ లో మార్గంలో మార్గాల్లో ఉండకుండా గాక. ఆ మార్గంలో ఎంతో మంది అడ్డదిడ్డాలుగా వచ్చే వాళ్ళు ఉంటారు, భయంకరమైనటువంటి మనుషులు ఉంటారు పిల్లారా. జాగ్రత్త, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి నివాస స్థలంగా చేసుకోవాలి, దేవుని వాక్యానికి నివాస స్థలంగా చేసుకోవాలి. దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నిండుగా ఉండను గాక, బలంగా ఉండను గాక. హల్లెలూయా. అందరు స్తుతించండి, చేతులు ఎత్తండి, దేవుని గణపరచండి. దేవుడు మీతో ఏం మాట్లాడాడు నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడాడు మీతో. ఈ దినం మాట్లాడే, గాడ్ స్పోక్ టు యూ, హీఈస్ స్పీకింగ్ రైట్ నౌ. ఆయన మాట్లాడాడు, మాట్లాడుతూ ఉండాడు పిల్లలు. ఇప్పుడే దేవునికి అప్పగించుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం, దేవుని మార్గంలో ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని కిస్తులుగా ఉందాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదా, పరిశుద్ధాత్మ శక్తిని నింపుకుందాం, అగ్ని అభిషేకాన్ని నింపుకుందాం. ఎస్ లార్డ్, పోర్ అవుట్ గాడ్. అగ్నిని కుమ్మరించండి, అభిషేకాన్ని కుమ్మరించండి, సన్నిధిని కుమ్మరించండి. ఇప్పుడే నింపబడుదురుగాక, ఇప్పుడే నింపబడుదురుగాక, ఇప్పుడే నింపబడుదురుగాక.
అందరు చేతులు ఎత్తి 10 నిమిషాలు దేవుని స్తుతించడం పిల్లారా. ఇంకా ఎక్కడైనా కానీ మన జీవితంలో మన బాధ పెట్టేది ఉంటే దానికి కారణాన్ని వెతుకుదాం, దాన్ని దూరం చేసుకుందాం, దేవునికి దగ్గర అవుదాం, దేవుని ఆరాధించుదాం, దేవుని బోధలో, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క నామములో బలముగా స్థిరంగా దేవుని మహిమ కోసం ఉందాం పిల్లారా. ఫలించుదాం, అప్పుడు ఫలిస్తాం. మంచి నేలలో విత్తమైన విత్తనం 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించింది. ఒక్కొక్కరి యొక్క జీవిత పరిమాణాన్ని బట్టి, వారి పరివర్తన బట్టి, వారి మార్పును బట్టి, వారి స్పందన బట్టి, వారి తీర్మానాన్ని బట్టి ఎదుగుతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ దినం నీ ఎదుగుదలని దేవుడు చూస్తా ఉన్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ లోపల ఉన్నటువంటి ప్రతి విధమైన దుఃఖాన్ని, బాధను, కన్నీళ్ళను చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదను పరిశుద్ధాత్మ అగ్నిఅభిషేకం మనల్ని దర్శిస్తా ఉంది, దేవుని శక్తి మనల్ని దర్శిస్తా ఉంది, దేవుని ప్రభావం మనల్ని దర్శిస్తా ఉంది, దేవుని యొక్క కృప మనల్ని దర్శిస్తా ఉంది. God is visiting us. God is visiting us. దేవుడు మనల్ని దర్శిస్తా ఉండాలి. నువ్వు ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. కాబట్టి కృప మనందరికి దయచేయమని, ప్రతి ఆటంకాలు విడిపించమని ప్రార్థిస్తున్నా. Yes Lord, hallelujah. Thank you Jesus. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవాయీరే చూచుకొనును, యెహోవాయీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనానికే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనానికే స్తుతి ఆరాధనానికే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మా స్తుతులపైన ఆశీనుడా, నీకు 104 స్తుతులు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి 104 స్తోత్రాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలు, వారి జీవితాలను, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలు, వారి జీవితాలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ శక్తితో, నీ ప్రభావంతో, నీ సన్నిధితో నింపండి. నీ బలమైన అభిషేక ఆత్మ నడిపించును గాక. సాతాను శక్తులు కూల్చివేయబడను గాక. చీకటి, అపవిత్రత, అక్రమం, అన్యాయము, కఠినత్వం, క్రూరత్వం, నీచత్వం యేసు నామములో గద్దించబడును గాక. నీ బిడ్డలు విడుదల పొంది, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, స్తుతించే బిడ్డలుగా, ఘనపరిచే బిడ్డలుగా, కీర్తించి మహిమపరిచే బిడ్డలుగా నింపబడుదురు గాక నాయన. నీ శక్తితో, బలముతో నిన్ను ప్రభువా ప్రేమించే బిడ్డలుగా ప్రభువా దీవించబడుదురు గాక. అంగులు, ఆర్భాటాలే కాదు నాయన, భోగాలే కాదు నాయన, ఆస్తులు, అంతస్తులే కాదు ప్రభువా నాయన, నీతి, నియమాలు, పరిశుద్ధత, న్యాయము, కనికరము, జాలి, దయ, కరుణ, కటాక్షాలు, ఇవి నాయన నీ యొక్క ధన్యకరమైనటువంటి ప్రభువా రిచెస్, ఐశ్వర్యాలు నాయన, సిరి సంపదలు ప్రభువా, నీకు వందనాలు.
నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని నీ మాటలకు విలువివ్వటానికి, నీ బోధకు విలువివ్వటానికి, నీలో నిలిచి ఫలించడానికి మమ్మల్ని బలపరచండి, వాక్యం ద్వారా బలపరచండి. మహిమ ఘనత నీవే పొందమని యేసు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ వారు అందరు కూర్చున్నా, లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మళ్ళీ తిరిగి మనం కలిసినంత వరకు ప్రభు కృప మన కుటుంబాలకు మన జీవితాలకు తోడే ఉండి నడిపించను గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్ రిచ్లీ అండ్ సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్ అండ్ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రైస్తవ వారు.